భారతదేశంలోనే గొప్ప పరిపాలనా దక్షకుడు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాణిక్ సర్కార్ గారు రావటానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. దయచేసి మీరు ఓపికగా కూర్చున్నట్లయితే సాంస్కృతిక కార్యక్రమాలు చూడగలరని వీక్షించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. 13వ సంవత్సరంలో అవే సంస్థ అడుగు పెడుతుంది. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలలో ఒకటి ఫ్యాక్షన్, రెండోది కరప్షన్. ఆజ్ పూరా భారత్ దేశ్ కే అందర్ జో భ్రష్టాచార్ అత్యాచార్ కా ఖిలాఫ్ హమ్ లోగ్ ఎక్ సమారోహ్ లగాయా, ఆ సమారోహ్ కే లియే ఆప్ లోగ్ పూరా ఉపస్థితి హై, హమ్ గుజారిష్ కర్ రహే ఆప్ లోగ్ 10 మినిట్ అగర్ ఠహరే తో హమారా మాణిక్ సర్కార్ జీ ఆనే కా బాద్ ప్రోగ్రామ్ షురువత్ హోతా. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు విమర్శతో పాటు సొల్యూషన్ కూడా చెప్పేటటువంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, బ్యూరోక్రసీకే మార్గదర్శి అయినటువంటి మన జయప్రకాష్ నారాయణ గారు. రాజకీయాలలో అనేకమైనటువంటి రుగ్మతల్ని, సామాజిక ఉద్యమాలని, రాజకీయాలు కేవలం లాంగ్ జంపులు, హై జంపులు, త్రిపుల్ జంపులతోనే కాదు సిద్ధాంతపరంగా ఉండాలని పోరాటం చేసినటువంటి శ్రీ తమ్మినేని వీరభద్రం గారు, అలాగే గొప్ప పరిపాలనా దక్షకుడు, తెలంగాణ బిడ్డ, కోటి రత్నాల వీణల తెలంగాణ, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా, రోడ్డు గోలు తెలంగాణ అవుతుందో మీరందరే జవాబు చెప్పాలని మనం చేస్తున్నా. వరల్డ్ బ్యాంక్ గుర్తించి ఒక మారుమూల గ్రామంలో ఈ కీకారణ్య ప్రాంతం ఏదైతే ఉందో, కోల్ బెల్ట్ ఏరియా, మా తాత ముత్తాతలు బాంచెడుతో రాని బండలోతు చూసి బండలు చీల్చి రక్త బలిదానం చేసి సింగరేణికి సిరులు తీసుకొచ్చినటువంటి జాతి బిడ్డ శ్రీ ఆకునూరి మురళి గారు. ఫోన్ లేదు, ఫ్యాన్ లేదు, ఫ్యూన్ లేదు, ఒక బూత్ బంగ్లా ఇచ్చారు. కాబట్టి అయినప్పటికీ వారు నీ యొక్క ఈ తెలంగాణ వస్తే మా నిధులు, విధులు, కొలువులు, తర్వాత నీళ్లు అంటున్నారు. ఈరోజు తండ్రులలో కూడా బిసినరీ వాటర్, కిరీలా వాటర్ తాగుతున్నారు. మిషన్ కాకతీయ, భగీరథ అనేటటువంటి ఆర్భాటాలతోనే పేర్లు తప్ప ఆర్టీ మార్పులే తప్ప ఏమీ లేదనేది మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పరకాల ప్రభాకర్ గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, మన ఢిల్లీలోనే మంచి ఐఆర్ఎస్ ఆఫీసర్గా సామాజిక ఉద్యమంలో సమరం చేస్తున్నటువంటి హరిత ప్రీతి అమర బహన్జీ, భౌత్ గ్రామర్ గ్రామర్ కా సాత్ జోహర్ జోహర్ ఆ పబ్లిక్ మే గుమరై పూరా భారత్ దేశ్ మే భారత్ దేశ్ మే జోహర్ ఏ క్యా అస్పృశ్యత కా బారే మే ఆర్ ఔరతోం కా పూరా అమరావరై ఏ క్యా బోల్కే కన్యాకుమారి సే కాశ్మీర్ తక్ తు ఫిర్ రహే ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ జో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బహుజన సమాఖ్య చైర్మన్ ఓబి ఆయా భ్రష్టాచార అత్యాచార కా అభియాన్ కా ప్రెసిడెంట్ బి ఆయా ఉస్కో బి స్వాగత్ కర్ రహే ఔర్ సురేందర్ పవార్ రాజస్థాన్ మే జో హై కోనే కోనే పర్ ఉదర్ పానీ నీ హై పానీ కే లియే ఔర్ ఖిలాఫ్ భ్రష్టాచార్ ఖిలాఫ్ హమారా పవార్ జీ సురేందర్ పవార్ ఇండియా బహుత్ స్ట్రగుల్ కర్ రహే ఓపి అప్నా బీచ్ మే ఆయా ఉస్కో బి స్వాగత్ హై సుభాష్ బిహారీ శర్మ ఏ సుభాష్ బిహారీ శర్మ బిహార్ కే రాజ్య కే అధ్యక్ష భ్రష్టాచార్ ఔర్ అత్యాచార్ బహుత్ సిన్సియర్ హై ఇమాందారీ హై ఉస్కో బి స్వాగత్ హై ఔర్ సుర్జీత్ సింగ్ కుమార్ ఈజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ది అవే ఏ జో హై మహారాష్ట్ర కే హై సుర్జీత్ సింగ్ కుంగర్ కు స్వాగత్ కర్ రహే
हमारा प्रभाकर चौधरी नेतृत्व में 13 साल से जो है ये प्रोग्राम चल रहे, ये भ्रष्टाचारी को ना हटा सकते, लेकिन दफ्तर कंडल जगह में जयप्रकाश नारायण जैसे काम किया, जो अटेंडेंट होने दो, IAS होने दो, जो भी नियत से काम करता, ईमानदारी चलतीदारी और बड़े लोग जो रहता उन लोग को रिकॉग्नाइज करना प्रभाकर चौधरी का कॉन्सेप्ट है। उन लोग का सिपाही हम लोग है, प्रभाकर चौधरी में इतना स्पीड है कंप्यूटर से ज्यादा स्पीड है, उसका काम एक ऐसा है, कई लोग सुजीत सिंह कुमार होने दो और कोटेश्वर राव होने दो, नागराज होने दो और सुबिया बेगम होने दो, इन लोग पूरा जुड़ा हुआ है 13 ईयर से। अभी हम लोग जो है आपको रिक्वेस्ट कर रहे हैं, 10 मिनट के अंदर प्रोग्राम शुरू होता था, हमारे कस्टम्स ऑफिसर और बड़े सामाजिक नेता और अपना जो है महेश्वर राज इधर है और जेपी राज साहब पूरा साउथ इंडिया में बाबा साहब अम्बेडकर का आइडियोलॉजी, बाबा साहब अम्बेडकर का इस कॉन्स्टिट्यूशन को लिखा, कॉन्स्टिट्यूशन को लागू करके 73 ईयर्स हो रहे, अब देश में क्या हो रहा है, कॉन्स्टिट्यूशन इंप्लीमेंट हो रहा है, संविधान क्या हो रहा है, उसके बारे में वो बताएगा। अब 10 मिनट के अंदर मान सरकार साहब आने के बाद प्रोग्राम शुरू होता। हमारे दिल्ली से आया आनंद राव जी ने, ये भी तेलंगाना तेलंगाना है, आंध्र तेलंगाना एक ही है, तेलंगाना तेलंगाना बोल के दामद लोग आंध्र है, बहु लोग आंध्र है, घर में आंध्र खाना बाहर तेलंगाना नारा। अब आनंद राव जी भी शामिल है, थैंक यू, सुस्वागत है। अभी कल्चरल प्रोग्राम शुरुआत होता, थैंक यू। फॉर्मर चीफ मिनिस्टर ऑफ त्रिपुरा स्टेट, ईरोजु मनमेंदरू एदुरु चूस्तुन्नटुवंटि मानिक सरकार गारु वच्चारु, दयचेसि प्रारंभमैतुंदि काबट्टि वारिनि वेदिक मीदकि तोडुकोनि रागलगारनि विज्ञप्ति चेस्तुन्नाम्। మాణిక్ సర్కార్ గారు ఈ యొక్క అవే సంస్థ అధ్యక్షులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు నేషనల్ ప్రెసిడెంట్ లోక్సత్తా వారు మొత్తమే పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా భారతదేశంలో ముఖ్యంగా డౌన్ ట్రాడన్ ప్రజలకి పూర్ పీపుల్కి ఏ విధంగా ఈ స్కీములు అందాలని గొప్ప ఆలోచన చేసినటువంటి గొప్ప పరిపాలన దక్షకులు జయప్రకాష్ నారాయణ గారు వేదిక మీద అలంకరించాలని కోరుతున్నాం. పరికాల ప్రభాకర్ గారు, పరకాల ప్రభాకర్ గారు మంచి మేధావి, మంచి వక్త కూడా, సమయస్ఫూర్తితో వ్యవహరించేటటువంటి పరకాల ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి తీసుకురాగలరని కోరుతున్నాం. మండలి బుద్ధప్రసాద్ గారు, ఫార్మర్ డిప్యూటీ స్పీకర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగుకు వెలుగు తీసుకొచ్చి నిత్యం తెలుగు లెస్స భాషలని నినాదం ఇస్తూ మొత్తం యావత్ ప్రపంచం తిరుగుతున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, మండలి వెంకట కృష్ణారావు గారు కుమారుడే కాకుండా దివిసీమి ఉప్పన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆర్తనాదాలని మొత్తం ఉప్పన్ని ఎదుర్కొన్నటువంటి కుటుంబం అని వారికి సాధారణంగా వారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి ప్రీతి హరిత, IRS ఆఫీసర్ ఆర్ ఢిల్లీ కే మేడం, IRS కు చోడ్ దేకే రాజనీతి మే ఆ గయా, రాజనీతి ఆజ్ లాంగ్ జంప్ హై జంప్ త్రిపుల్ జంప్ చల్ రే, రాజనీతి మే ఒలింపిక్స్ ఆ గయా,
कौन किसका पार्टी में रह रहे, कौन कौन सा झंडा उठा रहे, नहीं मालूम। एक एक घर में दस दस झंडा रह रहे। अभी हमारा प्रीति हरिता को स्वागत कर रहे और तमिलनाडु वीरभद्रन गारू गोप्पा मार्क्सवादी कम्युनिस्ट पार्टी कार्यदर्शि గారైనటువంటి తమ్మినేని వీరభద్రం గారు తెలంగాణ గట్ట మీద అనేక ప్రస్తావనలు అనేక పాదయాత్రలు చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ తమ్మినేని వీరభద్రం గారికి స్వాగతం పలుకుతున్నాం. జేబి రాజు గారు దక్షిణ భారతదేశంలోనే దళిత ఉద్యమంలో గొప్ప సామాజికవేత్త. మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని రాజ్యాంగాన్ని ఒకవేళ అమలుపరిచినట్లయితే ఈ దేశం అమెరికా కన్నా ముందుంటుంది అనేటటువంటి గొప్ప నినాదం ఇచ్చి నిత్యం అంబేద్కరిజాన్ని తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు జేబీ రాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. సురేందర్ పవార్జీ రాజస్థాన్ సే ఆయా హై భ్రష్టాచార ఔర్ అత్యాచార్ కా ఖిలాఫ్ లడ్ రహే ఉస్కు స్వాగత్ కర్ రహే. सुरेंद्र पवार जी सुभाष चंद्र शर्मा बिहार से आया, बिहार राज्य के सदर है, उसको भी स्वागत कर रहे। हमारे महाराष्ट्र से 13 संवत्सराल प्रस्तावनलो एमी साधिंचाम एमी शोधिंचामने विषयालु चेप्तारनि मनवि चेस्तुन्ना. दानिकि मुंदु अध्यक्षुलु गारि अनुमति ई रोजु भारत रत्न లోబుల్ బహ్మద్ గ్రహీత అయినటువంటి మదర్ తెరీసా చేయాల్సిందిగా అతిథులు మానిక సర్కార్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జేబీ రాజు గారు, తమ్మినేని వీరభద్రం గారు, ప్రీతి హరిత గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, పరకాల ప్రభాకర్ రావు గారు, సూర్జీత్ సింగ్ కుంగర్ గారు, దయచేసి ఇంకా చాలా మంది వస్తున్నారు, పైన కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పైన కూర్చుంటే మీకు ఉపన్యాసంతో పాటు వాళ్ళ యొక్క హావభావాలు కూడా మీకు తెలుస్తాయని విజ్ఞప్తి చేస్తున్నాం. వివేకానంద రెడ్డి గారు, సభకు వందనం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. ఐఎమ్ ది సెక్రటరీ ఆఫ్ అవే. ఐఎమ్ ఎం వివేకానంద రెడ్డి అండ్ ఐ డీమ్ ఇట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవే ద ఆగస్ట్ గ్యాదరింగ్ హియర్ and the distinguished guests on the dais and the AVE national awardees today. Thank you very much, sir, for coming and gracing this function. The press and the media delegates to this national AVE conference and the national award ceremony on this beautiful occasion here in Ravindra Bharati. AVE, avoid wildness and eastness, a national organization with high thinking and service, was established in 2005 on November 28th under the able guidance thinking of Sri Dr. V. Prabhakar Chaudhary Garu, intellectuals and the social workers of this nation. The motto and the actual ambition of this organization AVE is the root out to faction from the grassroots level, and also AVE has come up a long way in this social issue and has put up an exemplary service, and we can observe this in many parts of the country, especially in Andhra Pradesh. Secondly, we are working in creating a corruption-free society in our country. The most honest services, especially the officer servants, especially the government servants in our country, unfortunately find no one to recognize, no one to appreciate, no one to even pat that they are the best Indians in our nation. Today, AVE has got that benefit. AVE has got this best venue. For the last 1.5 decade, we have been conducting these major events, taking this opportunity, making sure that this kind of responsible citizens of our country being honored on these occasions. All the non-corrupt persons around the country have been always been all these 15 years been recognized by AVE, and nearly 60 personalities have been honored till now, and we are lucky today we have got 12 such personalities today evening here to be honored on the dais.
Thank you so much for accepting our invitation, sirs and ma'ams. On the dais, we are very proud to have the chief guest, the man of character, the dignity, exemplary service, Sri Manik Sarkarji. We are really blessed, sir, today that you have graced the dais, and we have various personalities in various walks of life. We have come here to give the message to the young generation of this country. We have also invited delegates from Germany. The Transparency International is an organization which is doing exemplary service, similar service, around the international standards. Some of the delegates we have been invited here. Thank you very much for them. AWE has conducted several service programs in Chennai, Bangalore, Andhra Pradesh, and Telangana several times. I want to bring this to the knowledge that AWE is not only a small organization depending on the public donations. Only the president of the organization and the members of the organization only, especially the president, contributes for the running of these programs throughout the nation. With these few remarks and cutting down my long speech, which I wanted actually to deliver, being inspired by the delegates sitting here, I would be coming down saying that I have enough of message to be given, but I would also have the same request for all the speakers, because we have a very big program going down till 9:30. The message is very simple. It should be short and see that every Indian goes out from here saying that, yes, I've got the responsibility to support these non-corrupt officials, pack them, make them India non-corrupt, free from corruption. That's why I request everybody to please take the shortest time of 5 minutes. If anyone by chance or by mistake gets angry, you can hug me and give me a punishment behind the screens if you want. Thank you very much, sir. I now request Sujit Singh Konga from Maharashtra, he's the president over there, to please give his speech on the same introduction of AWE in Maharashtra. Thank you very much. Jai Hind. Hum chale the akele magar log saath aate gaye karwa banta gaya. Aaj ke is AWE ke national conference mein jo award function hai uske andar hamare beech mein upasthit Manik Sarkar sahab jinko hum salute karte hain, ye hamara jo organization ka cause hai उसको पूरा करने का काम सर आपके मार्गदर्शन में हुआ है, और मैं समझता हूं कि हिंदुस्तान के प्रत्येक नागरिक को आपके आदर्शों के ऊपर चलने की जरूरत है आज की डेट के अंदर। जो ऑर्गेनाइजेशन का थीम है प्रभाकर चौधरी साहब के नेतृत्व के अंदर में हम लोगों ने ये काम शुरू किया, हम उनको भी सैल्यूट करना चाहते हैं, क्योंकि एक बेटर कॉज के अंदर काम करने की आज जिस टाइम में जरूरत है उसमें आप ये काम कर रहे हो। ये बहुत डिफिकल्ट काम है, मैं बोलता हूं इट इज इजी टू बी प्रेजेंट व्हेन थिंग्स गोइंग लाइक ए सॉन्ग, बट ए मैन इज वर्थ वाइल हु कैन स्माइल व्हेन एवरीथिंग गोज डेड रॉन्ग। उल्टी हवाएं हो, उल्टा माहौल हो, उसके अंदर यदि आप रास्ता निकाल के ले जाओ तो वही सबसे बड़ी बात है। आज के टाइम के अंदर जो हमारे ईमानदार ऑफिसर्स हैं, जो ईमानदार इंप्लॉयज हैं, उनके पीठ के पीछे खड़े रहने की बहुत बड़ी आज टाइम की जरूरत है। हमने हमारी ऑर्गेनाइजेशन के अंदर कोई हम पैसा किसी से कलेक्ट नहीं करते हैं, हम लोग आपस में कंट्रीब्यूशन करके ही इस सार कार्यक्रम को चला रहे हैं। हम समझते हैं कि यदि हम लोग सब थोड़ा थोड़ा सहयोग, यानी हम सब मिलके भ्रष्टाचार को खत्म करने के लिए, अत्याचार को खत्म करने के लिए, सादगी में रहने के लिए यदि हम शुरुआत कर देंगे तो मैं समझता हूं कि हम उस गोल को अचीव कर सकेंगे। ट्रांसपेरेंसी इंटरनेशनल जो जर्मनी में ऑर्गेनाइजेशन है वो सेम इस तरह से काम कर रही है, और पूरे हिंदुस्तान के अंदर AWE वो एक ही ऑर्गेनाइजेशन है जो इस तरह का काम जिन्होंने 15 साल से शुरू किया और आज बहुत बड़े मुकाम के ऊपर में पहुंच गई है, और उसके अंदर में इतनी बड़ी हस्तियों के बीच में हम कुछ लोगों को यहाँ सम्मानित कर रहे हैं। हमने पहले भी प्रोग्राम लिया, हैदराबाद में प्रोग्राम हुआ, चेन्नई में प्रोग्राम हुआ, बेंगलोर में प्रोग्राम हुआ, आंध्र भवन दिल्ली में प्रोग्राम हुआ, वापस अभी ये प्रोग्राम हो रहा है। सर ये बहुत बड़ा कॉज है, उसके लिए बहुत कष्ट उठाने पड़ते हैं। मैं समझता हूँ Manik Sarkar साहब आपने जो काम पूरे हिंदुस्तान के अंदर दिखाया है ये मैं समझता हूं कि बहुत बड़ी बात है। आज के समय के अंदर
ये पॉसिबल नहीं था, लेकिन हम लोगों ने आप लोग के आदर्श को लेते हुए और आपने जो हमारे को बताया सादगी का जीवन, आज एक चीफ मिनिस्टर जो चार टर्म से चीफ मिनिस्टर रहा हो और वो सादगी से जी रहा हो, ये बहुत बड़ी बात है, बहुत बड़ी बात है, इसको छोटी बात नहीं गिन सकते। मैं समझता हूँ प्रभाकर चौधरी साहब, हम सब आपके साथ खड़े हैं और हम अगला प्रोग्राम महाराष्ट्र में लेने वाले, हम आपकी परमिशन चाहते हैं, अच्छा प्रोग्राम एक महाराष्ट्र के अंदर लेंगे। आप सब लोगों को मैं निमंत्रण करता हूँ कि आप सब आइए, हम सब मिलके उस कार्यक्रम को पूरा करेंगे। और जिनको आज अवार्ड मिलने वाला है, हमारे संजय भाटिया साहब मुंबई से आए, वो महाराष्ट्र के मुंबई पोर्ट ट्रस्ट के चेयरमैन हैं, वो बहुत पोजिशंस में रहे हुए हैं, MD रहे हैं MSEB के, महाराष्ट्र इलेक्ट्रिसिटी बोर्ड के, उसके बाद में सिडको के चेयरमैन रहे हैं, MD रहे हैं, और इस तरह से बहुत सारे अच्छे अच्छे लोग यहाँ पे आए हैं, उन्होंने बहुत ईमानदारी के साथ काम किया हुआ है, मैं उनको भी मुबारकबाद देता हूँ और अपने दो शब्द को समाप्त करता हूँ, जय हिंद। इवाला अवे ओके जातीय संस्थगा रूपाने चंदी मन जातीय स्थायिलो నిష్టగా కఠోర దీక్షతోటి కరప్షన్కి విరుద్ధంగా ఒక జాతీయ సైనికుడిగా, సైనికుడు ఏ విధంగా అయితే మన దేశాన్ని కాపాడుతుంటాడు బార్డర్లో, ఈ దేశాన్ని లోపల పనిచేస్తూ వివిధ హోదాలలో వాళ్ళు ఒక సైనికుడిలాగా పనిచేయడం వల్ల ఈ దేశం ఇంకా బతికే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. అటువంటి వాళ్ళని మన జాతీయ స్థాయిలో ఇవాళ గుర్తించి ఒక సంస్థ ద్వారా ఇవాళ రవీంద్ర భారతిలో అవే సంస్థ వారికి సన్మానం చేపడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత గుర్తించుకోవాలి, సన్మానం అంటే 5 నిమిషాల కార్యక్రమం కాదు, వారికి ఒక జీవితాంతం ఉన్నటువంటి ఒక గుర్తు. ఎస్, ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐ వాంట్ టు బి లైక్ లైక్ దిస్, ఐ వాంట్ టు మేక్ ఇండియా టు బి గ్రేట్ ఎట్ ద నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఆశీనులు కాబోతున్నారు. వాళ్ళని చూసి మనము ఆవేశంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశానికి ఎంతో ఉంది, కాబట్టి అటువంటి వారిని ఇవాళ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఢిల్లీ నుండి ఒక పెద్ద మనిషి, ఆయన వివిధ హోదాల్లో ఆయన ఉండడమే కాకుండా ఆయనను చూస్తే కరప్షన్గా ఉన్నటువంటి సమస్యలు కూడా భయపడినటువంటి అటువంటి అతను పెద్ద ఆయనని ఎన్నుకోవడం జరిగింది. అటువంటి ఆయనకి ఇవాళ సన్మానం చేయబోతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మీ, బికాస్ అవే సంస్థ ద్వారా మేము కూడా ఒక 2000 మంది విద్యార్థులకి ఆవేశాన్ని రోజు నూరు పోస్తూ ఉంటాం. విద్యార్థుల లోకంలో అవే యొక్క ఉద్దేశాన్ని నింపడమే కర్తవ్యంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఐఎమ్ ఆల్సో అన్ MBA ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ సెక్రటరీ ఆఫ్ అవే అండ్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ సర్వింగ్ ద హ్యుమానిటీ అండ్ సర్వింగ్ ది పూర్ అండ్ ద నీడీ. ఐ వుడ్ నౌ రిక్వెస్ట్ శ్రీ సంజయ్ భాటియా గారు విత్ ఆల్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ సార్ టు ప్లీజ్ కమ్ అండ్ గ్రేస్ ది డాన్స్. సంజయ్ భాటియా గారు, గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్ అండి. సంజయ్ భాటియా గారు ఇస్ ఎ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఈ MBA ఫ్రమ్ సదరన్ క్రాస్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా. హీస్ ఎ మహారాష్ట్ర క్యాడర్ ఆఫ్ IAS ఆఫీసర్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్. Now he is working as the chairman of Mumbai Port Trust. He worked in a number of portfolios as a vice chairman, managing director of CIDCO, commissioner of sales tax, commissioner of Maharashtra State Electricity Board. He brought transparency reforms in the management, HR development. He has been awarded number of awards for fighting against corruption, e-governance and Rajiv Gandhi Gatiman Prashasan and Maha Shilpakar Award. Welcome to you, sir, Sanjay Bhatt. Everyone from Hyderabad really give you a love and affection, sir. Hyderabad is known for love and known for recognition. Harek, jitne bhi haan par shamil huye, sab log hum pyaar se aapko jai hind keh rahe. Sanjay Bhatia ji, great service to India. థ్యాంక్ యూ సార్. సంజయ్ భాటియా భారతదేశంలో తలమానికమైనటువంటి ఒక అధికారి, నీతివంతమైన జీవితాన్ని గడుపుతూ
ఎంతో మంది యువతరాన్ని కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఈనాడు అవే సంస్థ ద్వారా సన్మానాన్ని అందుకొని మనమందున్నారు. ఎంతో చిరునవ్వుతో వారి యొక్క జీవితమే ఒక చిత్రం మాదిరి వారి ముఖవర్చస్సులో కనిపిస్తుంది. సన్మానాన్ని తీసుకున్నందుకు వారికి సభాముఖంగా శతధ సహస్రధ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఆయన ఒక రైతు బిడ్డ, అంతకుమించి వరంగల్ వాసి, ఇంతింతై ఒటింటై అన్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ నందు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ప్రస్తుతము బెంగళూరు సిటీ వెస్ట్ జోన్ లోపల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా వ్యవహరిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మన ఐపీఎస్ అధికారి మాన్యశ్రీ బి రమేష్ గారు, వారు సన్మానం అందుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ద డయాస్ సార్. అదేవిధంగా ఈనాడు సెంట్రల్ సర్వీసెస్ చేసి 2008 బ్యాచ్గా కర్ణాటక అకాడమీ పోలీస్ అకాడమీ లోపల శిక్షణ పొంది ఈనాడు మనకు డీసీపీ బెంగళూరు సిటీ వెస్ట్ జోన్లో ఉద్యోగం వారు సేవలు అందిస్తున్నారు. ఎంతో నిజాయితీ వ్యక్తిగా రాయచూర్, చిక్బల్లాపూర్, హుబ్లీ ధార్వాడ్ సిటీ, బెంగళూరు రూరల్, రామ్నగర్ తదితర జిల్లా లోపల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా తన యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వర్తించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు బి రమేష్ గారు. ఇటువంటి అధికారులు ఈనాడు మన మంది ఉన్నారు కాబట్టి ఇంకా కొద్ది పేదవాడికి సమాజానికి మేలు జరుగుతుంది.
అయినా కూడా 5 సంవత్సరాల శాసనసభకు ఎన్నికై ఈనాడు ప్రస్తున్నట్టు వర్ధమాన రాజకీయాల లోపల ఒక అడుగు ఎన్నికేసినా సరే ఇక ముందు ఆయనను తిరిగి ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజా జీవితంలో ఆయన తిరిగి ఈనాడు ఉన్నారు. ఆయన తిరిగి శాసనసభకు ఎన్నిక కావాలని చెప్పి కోరుకుంటూ సభను తిరిగి వివేకానంద రెడ్డి గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 1.5 15 ఇయర్స్గా అంటే ఆల్మోస్ట్ 1.5 డికేడ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతోమందికి వాడికి యాక్చువల్లీ సార్ అవన్నీ చెప్పకూడదు ఎందుకు సర్వీసెస్ గురించి అని అన్నారు. లేకపోతే చాలా సర్వీసెస్ కూడా మనం చేయడం జరిగింది. వి హ్యావ్ అవన్నీ క్రోడీకరించి ఒక అవే ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్ శ్రీ మాణిక్ సార్ సర్కార్జీ అండ్ ఆల్ ద గెస్ట్ హియర్ టు ప్లీజ్ రిలీజ్ దిస్ బుక్ అండ్ రిలీజ్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ద బుక్ యాక్చువల్లీ బుక్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో ఈ కరప్షన్ ఫ్రీ సొసైటీ తయారు చేయడానికి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విధమైనటువంటి ఇంతవరకు తీసుకున్న కార్యక్రమ విషయాలు ఏంటి, అవన్నిటి కూడా అక్కడ ఏవన్నీ ఏ విధంగా మనం హెల్ప్ చేసాం కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా బుక్లో ఇవ్వడం జరిగింది. సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈనాటి ముఖ్య అతిథి గవర్నీయులు శ్రీ మాణిక్ సర్కార్ గారు, శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, శ్రీ పరకాల ప్రభాకర్ గారు, తమ్మినేని వీరభద్రం గారు, సభాధ్యక్షులు శ్రీ ప్రభాకర్ చౌదరి గారు, ఇంక వేదిక అందించిన పెద్దలకి, వేదిక ముద్దు ఆశనైన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున అవే జాతీయ సభలో ఈ రోజున పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇంత పూర్వం ఢిల్లీలో జరిగిన సభలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ప్రభాకర్ చౌదరి గారు అవే సంస్థను స్థాపించి 2 అంశాలని మీద వారు పోరాటం సాగిస్తున్నారు. 1 ఫ్యాక్షనిజం, 2 అవినీతి. ఈ 2 పేర్లు ఎత్తటానికే మనకి ధైర్యం చాలదు. అలాంటి స్థితిలో ఈ 2 సమస్యల మీద ఇవాళ వీరోచితమైన పోరాటం చేస్తున్న గొప్ప వ్యక్తి మాత్రం ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పి మనం ఒప్పుకోవాలి తప్పదు. ఇందులో రాయలసీమ ఫ్యాక్షనిజం ఘట నుంచి ఆయన వచ్చి ఈ రోజున ప్రతిరోజు కూడా ఆయన అనేక సమస్యలను అక్కడ ఎదుర్కొంటూ మొక్కువైన ధైర్యంతో ఇవాళ ముందుకు సాగుతున్నారు ప్రభాకర్ చౌదరి గారు. ఇక అవినీతి గురించి మాట్లాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ప్రత్యేకించి అవినీతికి ఆస్కారమని అధికారుల్ని అటు ఐఏఎస్ ఐపీఎస్ ధైరించి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఎంపిక చేసి వాళ్ళ సత్కారం చేసి మీరు నిజంగా సమాజానికి ఆదర్శనీయులు, సమాజానికి మీరు స్ఫూర్తి ప్రదాతలు అని చెప్పి చాటింది ఈ రోజున అవే అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈరోజు ప్రత్యేకించి ఈ సభకి మాణిక్ సర్కార్ గారిని ఆహ్వానించడంతో ఈ సభకి నిజంగా ఒక సార్థక చేకూరిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ అవినీతి గురించి మన ఓటు వాళ్ళందరూ మాట్లాడితే అది అంత సమంజసమైంది కాదు. కానీ నీతిగా ఎలా జీవించాలి, అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఏ విధంగా మనం నడుచుకోవాలన్నది మాణిక్ సర్కార్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. వారు దాదాపు 25 సంవత్సరాలు త్రిపురకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆయన యొక్క ఆస్తి ఎంత తెలిస్తే ఆశ్చర్యపోతాం, 2.5 లక్షల రూపాయల ఆస్తి మాత్రం ఉంది వారు. వారికి ఇవాళ ఆయనకు వచ్చే జీతపత్యాలను కూడా పార్టీకి ఇచ్చేసి, పార్టీ ఇచ్చే 10,000 రూపాయలతో జీవిస్తున్న గొప్ప వ్యక్తి మానిక సర్కార్ గారు. మన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో తిరుగుతుంటే, అతి సామాన్యుడిగా బస్సులను రిక్షాలను తిరిగే వ్యక్తి మానిక సర్కార్ గారు. అంటే మహాత్మా గాంధీ గారు ఒక నిరాడంబర జీవన విధానాన్ని జాతి అనుసరించాలని చెప్పి ఆయన ఆకాంక్షించాడు. ఓ పక్కన స్వాతంత్ర పోరాటం చేస్తూ, మరో పక్క నిర్మాణ కార్యక్రమం ద్వారా ఆయన జాతిని ముందు నడిపించాలని చెప్పి ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానమైంది నిరాడంబర జీవితం. ఎందుకు నిరాడంబర జీవితం అంటే, ఎవరి ఆర్జన ఎంతో ఆర్జన తగ్గ విధంగా వాళ్ళ జీవితాన్ని రూపొందించుకుంటే అవినీతికి ఆస్కారం ఉన్నదని చెప్పి గాంధీజీ భావించారు. తనకి ఆస్తి ఎక్కువ ఉంటే దాని ధర్మకర్తృత్వ సిద్ధాంతం కింద ఆయన వ్యవహరించాలని కూడా చెప్పడం జరిగింది ట్రస్టీషిప్ దీంట్లో. అయితే ఇవాళ మనం ఆడంబర జీవితానికి అలవాటు పడిపోతున్నాం. ఏ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైతే ఆడంబర జీవితాన్ని మనం అలవాటు పడుతున్నామో, అప్పుడు అవినీతికి పాల్పడక తప్పని పరిస్థితి వస్తుందన్న విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అవినీతికి మూలం ఆడంబరం అని చెప్పి ఇవాళ గాంధీ గారు చెప్పాడు. దాన్ని మళ్ళా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మాణిక సర్కార్ గారు ఇంత నీతివంతంగా జీవించాయంటే వారి యొక్క నిరాడంబర జీవితమే దానికి కారణం అని చెప్పి మాత్రం మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకూడా మనం మన స్థాయిలో మన యొక్క పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక నిరాడంబర జీవితాన్ని కానీ మనం గడపగలిగితే అవినీతికి అసలు చోటు ఇవ్వటానికి ఆస్కారమే లేదని చెప్పి ఆయన జీవితం మనకి ఒక మార్గదర్శకంగా నిలిచిందన్న విషయం మనం గుర్తించాలి. అది గుర్తింపు చేయటానికే వారిని ఈ రోజున ప్రభాకర్ చౌదరి గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. నిజంగా వారిని రప్పించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. వారు కూడా అంగీకరించి వచ్చినందుకు నిజంగా వారి మాటలు మనం వినాలి, నా ఓటు వాళ్ళ మాటలు కాదు. ఇక్కడ వారి యొక్క స్ఫూర్తి ఇవాళ జాతికి అవసరం. ఎందుకంటే అత్యున్నతమైన పదవులు అనుభవించారు ఆయన. ఆ పదాల్లో ఉండి కూడా అంత సరళమైన జీవితాన్ని ఏ విధంగా నీతికి నిలువుటద్దంగా ఆయన నిలిచారు. చాలామంది మన నీతికి నిలువుటద్దాం, నిజాయితీకి దర్పణం అని చెప్పి మనం విశేషణాలు ఉపయోగిస్తాం. కానీ వీరు ఈ విషయంలో విశేషణం కాదు, అది సార్థక్యత అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు రావటం చాలా సంతోషదాయకమైన విషయం. వారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ, ఈరోజున ఎవరైతే పురస్కారం గ్రహించారో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఎక్కువగా ప్రసంగించే సమయం కాదు, నేను కూడా అవేలో ఒక సభ్యుడిగానే వచ్చాయని చెప్పి భావిస్తున్నాను. నేను ప్రభాకర్ గారు మా ఇద్దరిని ఆలోచించకుండా ప్రభాకర్ చౌదరి గారు ఇచ్చారు అని చేత కేవలంగా మేము నిర్వాహకుల్లో ఒకలంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రజానీకరణ రావడంతో మళ్ళా ఆశలు చెగిరించాయి మా అందరిలో అని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తాం. అందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి మంచిని ఆకాంక్షించే ప్రజానీకం ఉన్నారు, ఆస్వాదించే ప్రజానీకం ఉన్నారని చెప్పి ఈ రోజున ఈ రవీంద్ర భారతి కిటకిటలాడటమే దానికి ఒక నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ మీ అందరికి కూడా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. తప్పకుండా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, తమ్మినేని వీరభద్రం గారిని వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అవినీతిమయంగా ఉన్నటువంటి సమాజంలో దానికి వ్యతిరేకంగా నిలబడి జీవితాంతం నీతిగా బతకాలని నిర్ణయించుకుని తమ కర్తవ్య నిర్వహణలో అలాంటి నీతిని ప్రదర్శించినటువంటి అధికారులు పెద్దలు, వారిలో కొందరిని సెలెక్ట్ చేసి ఈ రకంగా 10 మందికి పరిచయం చేయడం, అభినందించడం, సన్మానించడం నిజంగా గొప్ప కార్యక్రమం. అలాంటి మంచి పని చేస్తున్నందుకు, అవినీతి సమాజంలో కారు చీకట్లో కాంతిరేఖలుగా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నందుకు ప్రభాకర్ చౌదరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో చాలామందికి అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు, నాకు కూడా అప్పుడప్పుడు కొంచెంగా అనిపిస్తుంది, గొంగట్లో అన్నం పెట్టుకొని వెంటుకలు వేరుకుంటున్నామని.
ఎందువల్లంటే మన చుట్టూ ఉన్న సమాజం అవినీతిమయంగా ఉంది. అది ఏదో ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక వ్యక్తి యొక్క గుణగణాన్ని బట్టి, అతని ధర్మాన్ని బట్టి, అతని దృక్పథాన్ని బట్టి అవినీతి సమాజంలో ఉండడం ఉండకపోవడం అది నేను నమ్మడం లేదు. అయితే వ్యక్తి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఎంత అవినీతి సమాజంలో అయినా సరే కాన్షియస్గా నేను ఇలా ఉండాలి అని ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే అది ఉండగలడు, ఉండడం సాధ్యమే, ఉండాలి. కానీ నా పాయింట్ ఏమంటే ఒక వ్యక్తి పట్టుబట్టి అనుకుంటేనే అవినీతి రహితంగా ఉండే సమాజమేనా మనం కోరుకునేది? అవినీతి సమాజంలో ఒక వ్యక్తి నేను వ్యక్తిగా అవినీతిపరుడిగా కాకుండా నీతిపరుడిగా ఉండాలని పట్టుబట్టి కాన్షియస్గా ప్రయత్నం చేస్తూ చివరంట పోరాడుతూ నిలబడటం కాదు కావాల్సింది. మొత్తం సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తిగా ఉండి నేను అవినీతికి పాల్పడదాం అనుకుంటేనే గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి అవకాశం సమాజం ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి సమాజంలో ఉండాలి. అది నిజమైనటువంటి అవినీతి రహిత సమాజం. అది రావాలంటే సిస్టమిక్ చేంజ్ తప్ప ఇంకో మార్గం లేదు. నేను ఇక్కడ వ్యక్తి పాత్రని తక్కువ చేయట్లేదు. సిస్టమ్ చేంజ్లో కూడా వ్యక్తి పాత్ర ఉంటుంది, వ్యక్తి గొప్పతనం ఉంటుంది, వ్యక్తి ఆదర్శాలు ఉంటాయి, వ్యక్తి ఒక చోదక శక్తిగా కూడా ఉంటాడు కొన్ని సందర్భాల్లో. చరిత్రలో అనేక మంది గొప్ప వ్యక్తులను చూసాం మనం, ఇప్పుడు చూస్తున్నాం, రేపు చూస్తాం. కానీ వ్యక్తి చేయాల్సింది కూడా వ్యవస్థను మార్చే ప్రయత్నమే తప్ప ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మార్చడం ద్వారా, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చడం ద్వారా, వ్యక్తులను మార్చుకుంటూ పోవడం ద్వారా చేయడం అనేది అది కష్టసాధ్యమైన విషయం, అంత తేలిక సాధ్యపడే విషయం కాదు. నిజానికి మనం మాట్లాడేదానికంటే మనం సన్మానించుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఒక 7-8 మంది ఉన్నారో వాళ్ళకి కానీ ఒక 5 నిమిషాలు కానీ ఛాన్స్ ఇస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రకంగా నిజాయితీగా ఉండడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని ఒత్తిళ్ళు వస్తున్నాయో, ఒక్కొక్కళ్ళు ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యారో, ఒక్కొక్కళ్ళు ఎన్ని అవమానాలు భరించారో, ఆఖరికి ఇంట్లో కూడా ఈ భావజాలంతో ఏకీభవించిన భాగస్వామి ఉంటే అందరిలాగా నువ్వు ఉండకుండా, నాకు పట్టు చీర తెగకుండా, మంచి ఇల్లు కట్టకుండా నువ్వేదో నీతి నీతి అంటున్నావు, నాకేం తెచ్చావు, నాకేం ఇచ్చావు అని రివర్స్ అయ్యే భాగస్వాములు కూడా కొంతమంది ఉండొచ్చు. అట్లాంటి కష్టాలు, అట్లాంటి ఎదురీతలు ఈ సమాజంలో ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడిస్తే అనుభవాలు ఉంటే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండేది మనకి, మనకి ఎప్పుడైనా అట్లాంటి కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి, కాన్ఫిడెన్స్ పెరగడానికి. 180 ఏళ్ళ కింద ఒక మహానుభావుడు అన్నాడు ఒక మాట, ఏమనంటే ఈ క్యాపిటలిజం పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ సరుకవుతుంది అని. ప్రతిదీ అంటే బజార్లో వెళ్ళి ఒక సబ్బు కొంటేనో, ఉప్పు కొంటే, పప్పు కొంటే, బియ్యం కొంటే సరుకు అంటున్నాం మనం. కానీ ప్రతి సరుకే ప్రేమ, పెళ్ళి, తండ్రి, కొడుకు సంబంధం, ఆఖరికి భార్యాభర్త సంబంధం కూడా, ఇవాళ మనం చూస్తున్న ఓటు సరుకు, రాజకీయం సరుకు, ముఖ్యమంత్రి సరుకు, ఎమ్మెల్యే సరుకు, ఎంపీ సరుకు, ఎవరి రేట్ ఎంత అనేది డిఫరెన్స్ తప్ప అంతా సరుకే, మొత్తం సరుకే. అంతా సరుకులమయం అవుతున్న సమాజం ఇది. రాజకీయం కూడా పెద్ద సరుకు అయిపోయింది, రాజకీయాలు సరుకీకరణ అయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నిజాయితీగా ఉన్నాడు అని మనం ఒక మాట చెప్పుకున్నాం, నిజంగా నాకు ఒళ్ళు పులకరించింది అప్పుడు. ఇది ఆ మిత్రుడికి ఎలా సాధ్యమైంది నాకు అర్థం కాలేదు. అండ్ ఢిల్లీలో ఉండి పొల్యూషన్ పీల్చకుండా ఉండగలమా? ఉండాలని కోరిక ఉండొచ్చు, కానీ పీల్చకుండా ఉండలేని స్థితిని నువ్వు కల్పించబడతావు ఎంత నిరోధించుకున్నా సరే. అట్లాంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ, దాని నుంచి రక్షించబడ్డాడంటే, అంటే నిరోధించుకోగలిగాడంటే ఇట్స్ అ గ్రేట్. అందుకే ఈ సమాజంలో పోలీస్ కానిస్టేబుల్ తప్పు చేస్తే ఎస్ఐ దండించాలి, ఎస్ఐ తప్పు చేస్తే సిఐ, సిఐ తర్వాత డిఎస్పీ, ఇంకా
హెరార్కిస్ అని ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళందరినీ దండించగలిగే అధికారం, ప్రజలిచ్చిన అధికారం రాజకీయ నాయకుడి చేతిలో ఉంది. కానీ ఆ రాజకీయ నాయకుడే కరప్టెడ్ అయిన తర్వాత ఈ దేశాన్ని రక్షించేదేవాడు ఇంకా. సో పాలిటిక్స్ని ప్రక్షాళన చేయకుండా మీరు మిగతా సొసైటీలో ప్రక్షాళన చేయలేము. దట్స్ ఏ పొలిటికల్ ఇష్యూ, నాట్ మోరల్ ఇష్యూ. కానీ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎవరు అతీతంగా ఉన్నారు? ఒక వ్యక్తిని నేను చూపించవచ్చు. మా బంగారం మణిక్ సర్కార్ ఉన్నాడు, సంతోషిస్తాం, మేము గర్విస్తాం, మనం అంతా గర్విస్తున్నాం. కానీ ఇట్లాంటి బంగారాలు ఎన్ని ఉన్నాయి? ఆ బంగారాన్ని అంత చిత్తుగా ఓడించారు మొన్న. దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం. నీతిగా ఉండాలనుకుంటే కూడా ఉండనివని సమాజంగా ఉందనే అర్థం నేను అది చెప్పింది. రాజకీయాలు సరకీకరణ అయినాయి, దీనికి ఒక మెడిసిన్ ఇవ్వాలి మనం, అది అసలైన పరిష్కారం. రాజకీయాలు సరకీకరణ నుంచి అధిగమించబడాలంటే అదే అవినీతికి వ్యతిరేకంగా పరిష్కారం. ఆ సరకీకరణలోంచి రాజకీయాలు బయటపడాలంటే ప్రజలు రాజకీయకరణ చెందాలి. రాజకీయ రహితంగా ప్రజలు ఉన్నంతకాలం ఇది కంట్రోల్ చేసే శక్తి ఇంకెవరికి లేదు. ప్రజలకు రాజకీయాలు అనగానే రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. దయచేసి రాజకీయాలంటే వాళ్ళకి కనపడే డట్టి రాజకీయాలు కాదు. రాజకీయాలంటే మరి గాంధీ అనుసరించిన రాజకీయాలు, నెహ్రూ అనుసరించిన రాజకీయాలు, భగత్ సింగ్ అనుసరించిన రాజకీయాలు, పుచ్చలపల్లి సుందరయ్య అనుసరించిన రాజకీయాలు, ఇవాళ మణిక్ సర్కార్ అనుసరిస్తున్న రాజకీయాలు, అవి రాజకీయాలంటే నీతి నిజాయితీ ఆదర్శం ఒంటి నిండా ఉన్నటువంటి రాజకీయాలు కావాలి. రాజకీయాలంటే హత్యలు, ఎన్నికలు, మందుబేటాలు, లంచలేవటాలు, గెలిచిన తర్వాత కాంట్రాక్ట్లు తీసుకోవటాలు, అమ్ముడుపోవటాలు, ఈ డర్టీ పాలిటిక్స్ అయితే ఇదే రాజకీయం అనుకుంటే ఆ రాజకీయాలు నేను అసలు చూడలేని కాదు. బట్ పాలిటిక్స్ అనేది డిఫరెంట్. ఇవాళ అత్యధిక రాజకీయాలు చెడ్డ రాజకీయాలుగా ఉన్నాయి కాబట్టి రాజకీయం అంటేనే అసహ్యం ముట్టే పరిస్థితి అని కుటుంబాలు వస్తుంది. బట్ రాజకీయం లేకుండా ప్రజలు లేరు, పరిపాలన లేదు, మంచి లేదు. కాబట్టి రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలను వ్యతిరేకించడం వదిలేయాలి. ప్రజలకు మంచి రాజకీయాలు కావాలి, చెడ్డ రాజకీయాలను వ్యతిరేకించే తత్వం ప్రజలకు నేర్పాలి. ఇది జరిగినప్పుడు తప్పనిసరిగా సమాజంలో మనం మార్పు సాధించగలం. ప్రాబ్లం ఎక్కడుందని ఆయన పెద్ద ఆయన చెప్పాడంటే లంచం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఈ తీసుకున్న లంచం రేపు తన కొడుకు చదువుకు, కూతురు పెళ్లికు, జబ్బు వస్తే తనకు ఉపయోగపడుతుందని. వాటి వేటికి డబ్బు అవసరం లేని సమాజం వస్తే ఇంక లంచం అవసరమా? నువ్వు డబ్బు లంచం తీసుకున్నా సరే దాచుకునే సిస్టమ్ లేని సమాజంలో నువ్వు ఉంటే లంచం తీసుకోగలవా? సో అసలైన పరిష్కారం ప్రైవేట్ ప్రాపర్టీ లేని సమాజం వస్తే తప్ప లంచం అనేది సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ తీసేది సోషలిస్ట్ కంట్రీస్లో కూడా వచ్చింది కదా కరప్షన్, అక్కడక్కడ ఈ మధ్య పత్రికలో చూశాను నేను. నో, ఇంతవరకు ఈ భూప్రపంచంలో ప్రైవేట్ ప్రాపర్టీని కంప్లీట్గా తీసేసిన సొసైటీ లేదు. ఆ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో ఉండగానే అన్ని లక్షణాలు పోవు. సో ఆ లోతైన పరిష్కారాల కోసం అన్వేషించడం, నా అర్థం అది సాధించకుండా ఇవన్నీ ఇక్కడ మనం చేసే ప్రయత్నాలు వేస్ట్ అని చెప్పట్లేదు. నీ ముందే చెప్పాను మనం చేసే ప్రయత్నం గొప్ప ప్రయత్నం. ఇవాళ కొంతమంది వ్యక్తులైన దానికి వ్యతిరేకంగా అంటే కరప్షన్కి వ్యతిరేకంగా జీవితాంతం నిలబడాలని కోరుకోవడం, ఆదర్శాన్ని మనం ఎంకరేజ్ చేయడం, ఇది చాలా కరెక్ట్. మనం చేయాలి ప్రయత్నం అంతా, మన చేతనంత, మన పరిధిలో అంత చేయాలి. కానీ అల్టిమేట్ గోల్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అందుకోసం ప్రయత్నం చేయాలి. అదే సరైన మార్గం అవుతుందని నమ్ముతూ మరొకసారి అదే సంస్థకు, వారి అధ్యక్షులకు, ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. The person who has been inspiring the people around the nation, not only by conducting this kind of programs, but at the same time spreading this kind of message to the various masses of this country and also the allied people, Dr. V. Prabhakar Chaudhary Garu, to please come and address the gathering. I would like to request the Honorable Chief Guest and Guest to allow me to speak in Telugu, which is my mother tongue. Sabha Namaskaram, Sabha Adhyaksha Maharashtra Bhavan Manya
మాజీ ముఖ్యమంత్రి గారు గొప్ప మానవతావాది, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకులకు ఒక ఆదర్శంగా, మార్గదర్శంగా, అవినీతి అంటే ఆమెను దూరం పెట్టినటువంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆధునిక రాజకీయాల్లో మరి ఆయన గంజాయి మొక్కల్లో తొలిసి మొక్కల ఈ దేశంలో రాజకీయంలో ఉంటూ 4 టన్నులు అంటే 2 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా ఉండి అరుదైన రాజకీయవేత్త అలాంటి మాణిక్ సర్కార్ గారిని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తూ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక జయప్రకాష్ణారాయణ గారు ఒక సామాజిక సేవాభిత్వంతో ముందు ఉన్నటువంటి వ్యక్తిత్వం వ్యక్తి పరకాల ప్రభాకర్ గారు, ఆయన కూడా సామాజిక చైతన్యం కోసం రకంగా ప్రార్థన చేయడం, మండలి బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్గా మాజీ మంత్రిగా ఒక సామాన్యమైన జీవితాన్ని అవినీతికి అతీతమైనటువంటి వ్యక్తిత్వమైన వ్యక్తి, అదేవిధంగా జీవి రాజు గారు దళిత సేన నేతగా తెలంగాణలో అనేక కార్యక్రమాలు, ప్రీతి హరిత గారు అత్యాచార భ్రష్టాచార ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ విధంగా పలు రకాలుగా సుజీత్ సింగ్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అవినీతి రూపుమాపాలి, అవినీతిని అంతమొందించాలి, అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని నినాదాలు బాగానే ఉన్నాయి. మనందరూ కూడా గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజాయితీ పరుల్ని రాజకీయాల్లో వదిలేయండి, ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీ పరులున్నా అధికారంలోకి వస్తే నిజాయితీగా ఉంటే పేరు ప్రశ్నలు వస్తాయి. కానీ చిన్న ఉద్యోగం నుండి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు, కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ వరకు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు నిజాయితీగా పనిచేస్తూ ఉంటే ఎంత మాత్రము గౌరవిస్తున్నామో ఆత్మవిశ్వాసం అవసరం ఉందని చెప్పి నేను చేస్తున్నా. అందుకే ఈ దేశంలో చట్టాలు అనేక ఉన్నాయి, సమాజంలో చాలామంది నేను ఉద్యోగస్తులను కూడా చూశాను. అవి ఆధ్వర్యంలో 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఫ్యాక్షన్ వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకవైపు మరొకవైపు కరప్షన్ కూడా మనం ఏ విధంగా అంతమందించాలంటే కరప్షన్ అంతమందించాలంటే అన్న ఆచార్యులు మాణిక్ సర్కార్ గారు లేదా రావిరావుల గోపాలకృష్ణ గారు లేదా జయప్రకాష్ గారు ఇట్లా ఎంతమంది మళ్ళీ ఎంతమంది పుట్టాలో ఎంత ఉద్యమాలు రావాలో కానీ కనీసం నిజాయితీగా ఉన్నటువంటి అధికారులను గుర్తిద్దామనేటువంటి బాటలో పయనిద్దామనే ప్రయత్నంలో భాగమే అవే సంస్థలు చేసినటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు వీరభద్ర గారు చాలా కష్టాలు ఉంటాయి ఇవన్నీ చేసినప్పుడని, అందుకనే పుస్తక రూపంలో తీసుకొని వచ్చాను, యథార్థ గాథలు కూడా తీసుకొని వచ్చాను, అంటే ఉదాహరణ కూడా ఇచ్చాం. దీంట్లో ఒక ఉద్యోగి ఉంటాడు, ఆ ఉద్యోగి నిజాయితీగా యువకుడుగా ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రవేశించే ప్రతి ఒక్క యువతలో కూడా అనూహ్యమైనటువంటి ఒక తపనతో నేనేదో సాధించాలి, సమాజానికి సేవ చేయాలి, నిజాయితీగా పనిచేయాలి, మంచి పేరు ప్రశ్న సంపాదించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ తన కార్యాలయంలో అందరూ కూడా అతన్ని మరో రకంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా స్నేహితుడు కానీ తన బంధువు కానీ ఒక కార్యనిమిత్తమే ఆ కార్యాలయానికి వచ్చి అడుగుపెట్టినప్పుడు ఆ యొక్క ఉద్యోగి నిజాయితీ ఉద్యోగం కనపడితే మొహం చాటేసి మరో పక్క ఉద్యోగి దగ్గర వెళ్ళి అయ్యా నేను వచ్చిన పని ఆయన చెప్పొద్దు నాకు పని ఉంది అని పదో పాదుగా ముట్టజెప్పి ఆ యొక్క కార్యక్రమం నిర్వర్తించుకొని పోయేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా సమాజంలో మరి ఏదైనా ఇతరత్ర అనేక విషయాలు వచ్చినప్పుడు ఒక మంత్రి తన యొక్క శాఖలో ఏదైనా పని ఒక అక్రమమైన పని కావచ్చు లేదా త్వరితగతిన పని కావాల్సినటువంటి ఆ యొక్క పని అయినా కావచ్చు ఒక అధికారికి ఆదేశిస్తే ఆ అధికారి మరి ఆ ఉన్నతాధికారి కింది స్థాయి ఉద్యోగులు వినిపించి అయ్యా ఆ నిజాయితీ ఉద్యోగుల దగ్గర ఫైల్ నా దగ్గర పంపించమని అడుగుతాడు. అక్కడ పక్కన ఒక ఉద్యోగం చెప్తాడు సార్ ఆ ఫైల్ బదిలీ చేయండి, అతనైతే పని చేయడు, నాకు అవకాశం ఏంటంటే పక్క వారికి అవకాశం ఇచ్చి ఆ ఫైల్ మళ్ళీ అనుకూలంగా మలుచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ భరిస్తూ కుటుంబంలో వీలంటే తన సహ ఉద్యోగి కారు వాహనాలు కొని కొత్త ఇల్లు కట్టుకొని ఆర్థికంగా ఆ వ్యత్యాసం అనేకమైనటువంటి రకాలుగా ఆర్థికంగా అధిగమించి ముందుకు పోయేటువంటి పరిస్థితుల్లో బంధువులు కుటుంబ సభ్యులు నన్ను గౌరవించరు, ఉన్నతాధికారులు కూడా ఆదరించరు, అదేవిధంగా ఈ సమాజము గౌరవించదు, అదేవిధంగా ఈ అన్నిటికీ ప్రతిఫలంగా రాజకీయ నాయకులకు ఒత్తిడితో అనిత్యం బదిలీ జరుగుతూ ఉంటే నేనెందుకు అవినీతి పరుడు కాకూడదు అనేటువంటి ఆలోచనని ఈ సమాజంలో మనమే కల్పిస్తున్నామో లేదా అని ఆలోచించాల్సిన అవసరం నేను మనం చేస్తున్నా. అందుకే అదే సంస్థ ద్వారా మేమున్నాం, మిమ్మల్ని ఆదరించడానికి మీరు నిజాయితీగా వివరించండి, ఈ సమాజంలో మిమ్మల్ని గౌరవించేటువంటి వ్యక్తులు ఇలాంటి మౌనత వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఉందని కూడా మేమంతా కూడా వాళ్ళని సమీకరించి వాళ్ళ సమక్షంలో మీకు గౌరవిస్తాం, సముచితమైనటువంటి సత్కారం చేస్తామనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మనం చేస్తున్నా. చాలా చోట్ల చూసాం రాజకీయాలు గారు
అదేవిధంగా వ్యాపారం గారు, ఆ తర్వాత వ్యవసాయం గారు అనేటువంటివి ప్రభుత్వ యంత్రాంగం గారంటాం. అన్నిటికీ కీలకం ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అని చెప్పి పనిచేస్తున్నా. ఏదైనా మార్పు రావాలి, మార్పు రావాలి, ఆ మార్పు కింద స్థాయి నుంచి మార్పు రావాలంటాం. కానీ అవినీతి మాత్రం పై స్థాయి నుంచి ఆ యొక్క అవినీతి నిర్మూలన అయితే తప్ప కింది స్థాయికి తీయడం తెలియజేస్తున్నా. ఒక మంత్రి నిజాయితీ పరుడు ఉంటే తాను ఎంపిక చేసినటువంటి ఉద్యోగస్తులంతా కూడా నిజాయితీ పరులు ఉన్నతాధికారులు పెన్షన్లు కానీ పిఎస్గా కానీ పిఏగా కానీ ఆ శాఖలో వేసుకుంటాడు. ఆ అధికారి కూడా కింది స్థాయిలో నిజాయితీ ఉద్యోగం వేసుకుంటాడు. ఆ మంత్రి అవినీతి పరుడైతే దినసరి నెలసరి బాంబులు కావాలని చెప్పి అవినీతి ఉద్యోగం అక్కడ వేసుకొని మొత్తం ఆ శాఖ అంతా అవినీతి పని జరిగేటువంటి అవినీతిపరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా మనం ఒకసారి ఉంచుకోవడం చేస్తున్నా. ఎన్నికలు, ఎన్నికల్లో మనం ఇప్పుడే పెద్దలతో ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాలని పుస్తకం రూపంలో తీసుకొని వచ్చాను. కానీ పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల గురించి మాట్లాడితే ప్రతి వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికల రంగంలో వివిధ పార్టీల నుంచి వస్తాం. అది కమ్యూనిస్ట్ పార్టీనా, కాంగ్రెస్ తెలుగుదేశమో, భారతీయ జనతా పార్టీనా, లేకపోతే మన తెలంగాణ రకరకాల పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల్లో చెడ్డ వాళ్ళు ఉంటారు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఒకప్పుడు సిద్ధాంతాల పరంగా ముందుకునేటువంటి వాళ్ళు, మానక్ సర్కార్ గారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆ యొక్క త్రిపురలో పార్టీ నడుస్తూ ఉంది. వ్యక్తులకు వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పార్టీ సిద్ధాంతాలు నడుస్తాయి తప్ప సిద్ధాంతాల పరంగా లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి పుస్తకాలను మాత్రం చదువుకోవడానికి పనికొస్తున్నాయి. కానీ ఆచరణ చేయాలంటే ఆచరించేటువంటి వ్యక్తులు ముఖ్యమని చెప్పి కూడా మనం చేస్తున్నా. ఆ విధమైనటువంటి ఆలోచనలు ముందుకు పోవాలంటే మంచి వ్యక్తుల్ని మనం మంచి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఇరుగుడి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, అదేవిధంగా సహకరించాల్సిన బాధ్యత లేదా ఆలోచించాల్సిందని మనందరం అభ్యర్థిస్తున్నా. చాలా మందికి సర్కార్ గారికి లేదా ఇతర పెద్దలకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మేము రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాం. మా ప్రాంతంలో ఒక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఎన్నికల్లో నిలబడుతున్నాయి. దానికి పదింతలు కాదు వందింతలు ఏ విధంగా అక్రమంగా సంపాదించాలనే ఆలోచన పరుగుతో పోతున్నారే తప్ప అవసరమైన ప్రభుత్వాలు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి ప్రజాప్రజలు ఎదిగారంటే మరి ప్రభుత్వ నేతలు కూడా శిరస్సు ఉంచి వాళ్ళు చెప్పిన పనులకి తలవేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతా ఉందంటే ఈ వ్యవస్థని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారంటే ఆర్థిక మదం, కండ కావడం, ఈ సమాజంలో డబ్బుతో ఏదైనా సాధిస్తాను, డబ్బుంటే చాలు ఎన్ని ఎన్నికలైనా గెలుస్తానటువంటి భరోసాతో ఆ యొక్క ఉద్దేశంతో ముందుకు సాగేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నా. ఒక ప్రాంతంలో ఒక శాసనసభ్యుడు, మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో అక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా, ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైతే ఒక రాజ్యాంగేతర శక్తిగా చట్టాలన్నీ మాకు చుట్టాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని గుప్పట్లో పెట్టుకొని ఒకవేళ నిజాయితీ అధికారులు ఉంటే ఒత్తిడి పెంచి బదిలీలు చేసి గల్లల్లో, ఇసుకల్లో, అదేవిధంగా రవాణా సౌకర్యాల్లో, అదేవిధంగా మరి అదేవిధంగా ఫ్యాక్టరీల్లో అన్ని రకాలుగా నెలసరి దినసరి మామూలు వసూలు చేసి కోట్లకు కోట్లకు పడగలిపినటువంటి సంస్కృతికి తెరలేపారని చెప్పి మనం చేస్తున్నా. ఇదందరూ కూడా నాకెందుకు మౌనంగా ఉన్నామంటే మరి వ్యవస్థలో మనం కూడా భాగస్వాములే. సమాజం అంటే అది ఎక్కడో ఉండదు, మనుషుల యొక్క సమూహంతో ఉన్నటువంటిదే సమాజం. సమాజం బాగుండాలంటే వ్యక్తుల్లో పరివర్తన రావాలి. ఆ పరివర్తన కోసం మాణిక్ సర్కార్ గారు కానీ వేదికున్న వ్యక్తులు కానీ నేను ముఖ్యత స్థాయితో అభ్యర్థిస్తున్నా, మీరు ప్రయత్నం చేయండి. మీ వెంట వేలాది మంది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీ వెంట వస్తారు. ఆ మార్పు కోసం మీరందరూ కూడా మరి శ్రీకారం చేయాల్సిన అవసరాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నాం. ఈరోజు నిజాయితీ అధికారులు ఇక్కడే కాదు ఢిల్లీలో, చెన్నైలో, బెంగళూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించాం. నిజంగా ఒక కుటుంబ సభ్యులు మా మమ్మల్ని కష్టాల్లో పెట్టి అనేక రకాల ఇబ్బందుల్లో పెట్టి ఉన్న సందర్భంలో ఆగస్టు 15 వస్తే, అదేవిధంగా రిపబ్లిక్ డే జనవరి 26 తారీఖు వస్తే రికమెండేషన్ సిఫార్సుల మీద ప్రతిభా పురస్కారాలు ఇస్తారు, ఒక వీలైతే పద్మశ్రీ అవార్డులు రకరకాలుగా అన్ని ఇస్తారు. కానీ మా నిజాయితీకి ఎక్కడ గుర్తింపు ఉంది? ప్రమోషన్లో గుర్తింపు లేదు. మాకంతా బదిలీలో మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. ఆ యొక్క నిజాయితీకి మరి బహుమానం బదిలీలా అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మేమున్నామని చెప్పి ఈ యొక్క అవే అవార్డుల ద్వారా వాళ్ళందరూ కూడా సత్కరిస్తే ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ సమాజంలో మన కోసం ఉన్నటువంటి వారు వ్యక్తులు ఉన్నారు అని చెప్పి మరింతగా సహకారం కూడా లభించడానికి దోహదపడుతుందని చెప్పి మనం చేస్తున్నా. ఈ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు పోవాలని, ఎందుకంటే అవినీతి నిర్మూలన కాదు, మన ఫస్ట్ నిజాయితీ అధికారులను గౌరవించేటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడ ఆ కార్యాలయంలో ఉద్యోగి లంచం తీసుకుంటున్నాడంట అని ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి. ఈరోజు లంచం తీసుకోవడంట అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే నింగికి నేలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో రావడం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయమని మనం చేస్తున్నా. అందుకనే రాజకీయాల్లో కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉండాలనేటువంటి భావన ఉంది. సమాజం కోసం,
పేరుపేసిన మాణిక్ సర్కార్ గారు కూడా ఓడిపోయారని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఆ విధంగా మరి దీంట్లో మార్పు రావాలంటే ఏం చేయాలని మనం ఒకటే ఆలోచిస్తున్నాం, అందరూ దొంగలైనా ఒక మంచి దొంగను ఎంపిక చేసుకోమని. ఒక గజదొంగ దొంగన్న నలుగురు దొంగలు పిలిపించి ఒక పెద్ద భవంతిలోకి పంపుతాడు, నాలుగు ఆ పెద్ద కుటుంబంలో నలుగురు పోయి తెల్లవారు లోపల దోచుకొని రమ్మంటాడు. ఆ నలుగురు ఇరవై దోచుకొని మూటలను తీసుకొని పోయి గజదొంగ దొంగన్నకి ఇస్తాడు. మొదటి వ్యక్తి వెళ్ళి సార్ ఆ ఇంట్లో అయ్యా ఆ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటే అందరినీ చంపేశాను, రేపు సాక్షాధారం కూడని ముక్కు పొడకలతో సహా చెవిరింగులతో సహా అన్ని తీసుకొని వచ్చి అని చెప్పి పెద్ద మూటిస్తాడు. రెండవ దొంగ అంటాడు సార్ నేను ఒక యజమానిని మాత్రం చంపాను, స్త్రీని చంపకూడదు అని చెప్పి నేను వదిలేశాను, ఇద్దరు పిల్లల్ని చెదిరిబాదాను, వీళ్ళంతా తీసుకొని వచ్చాను అని మూటిస్తాడు. మూడో వ్యక్తి నేను ఇద్దరిని కూడా చెదిరిబాదాను, మరి ఒక తల్లి తండ్రి ఇద్దరిని బాధపడుతూ వదిలేశాను, పిల్లల్ని కూడా వదిలేశాను, కానీ కొంత మోతాదులో ఈ యొక్క బంగారు దోచుకొని తీసుకొని వచ్చానని చెప్పి ఒక ఇచ్చేటువంటి పరిస్థితి. నాలుగో వాడు నేను ఎవరిని ఇవ్వలేకపోయాను, వాళ్ళ బాధను చూసి మంగళసూత్రంతో సహా మిగిలినవన్నీ కూడా ఇవ్వలేకపోతే కేవలం వాళ్ళు ఇచ్చింది తీసుకొని వచ్చానని చెప్పి చెప్తాడు. గజదొంగ గంగన్న చేతిలో మొదటి వాడు నిజంగా విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాడు బాధ్యులని చెప్పి శభాష్ అంటాడు. ఆఖరి వాడి మీద ఆగ్రహవేశాలు ఏర్పరుస్తాడు. మరి ఆఖరి వాడి మీద ఆగ్రహవేశాలు ఏర్పరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం పసిగట్టి సామాజిక పరంగా అలాంటి వాళ్ళని చేరదీస్తే వాళ్ళలో పరివర్తన వస్తుంది, వాళ్ళు మళ్ళీ గజదొంగ గంగన్నలాగా ఆ నాలుగో వాడు కాకుండా చేసిన బాధ్యత మన మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించగా మనం చేస్తున్నా. ఇప్పుడే ఆలోచించాం, అవినీతిలో కూడా నీతి ఉంది, అక్రమంలో కూడా క్రమమైన పదం ఉంది, అన్యాయంలో కూడా న్యాయం ఉంది. ఈరోజు ఈ పుస్తకం మీ అందరూ కూడా పంపిణీ చేస్తున్నాం. మేక ఒక కొలంలో తన యొక్క కాళ్ళను కూడా ఆ కొల నీటిని తగ్గకుండా మరి వంగి ఆ యొక్క నీటిని సేవిస్తుంది. అదేవిధంగా ఆవు గిట్టెలు మాత్రమే పెట్టి నీళ్ళు అవుతుంది, అదే ఎనుము అయితే మొత్తం దాంట్లోకి దిగి ఆ కొలంలో దుర్నమయం చేసి ఇంకా దున్నపోత అయితే పూర్తిగా దానంతా కూడా సకల విష్కార శేషలతో మొత్తం దుర్నమయం చేసి ఆ కొలనంతా పాడు చేసి ఆ నీటిని సేవిస్తుంది. ఈరోజు రాజకీయాల్లో మేకలాగా ఆవులాగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఆదరిద్దామా లేదా అలాంటి వ్యక్తుల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామో లేదా అని ఈ వేదిక ద్వారా మనందరం కూడా ఆలోచించగా మనం చేస్తున్నా. ఈరోజు దున్నపోతున్న ఎవరేమనుకుంటేమని చెప్పి కోట్లాది రూపాయలు గడించి ప్రజాప్రతినిధి అంటే ప్రజల నిధిని దిగమింగేటువంటి ప్రతినిధి ఆయన ప్రజాప్రతినిధి అయినటువంటి సూక్తికి ఆధారంగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని ప్రజల్ని భయపెట్టే రాజ్యమైనటువంటి వ్యక్తులు కావాలా, అదేవిధంగా ప్రజలంటే భయపడి పనిచేసేటువంటి వ్యక్తులు కావాలా మనం కూడా భవిష్యత్తును ఆలోచించాలా. అందుకని ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచించి ముందుకు సాగే రీతిలో ఆ ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు తీసుకుని రావడానికి వాళ్ళని గౌరవించి సత్కరిస్తే భవిష్యత్తులో మరింతగా నిజాయితీ పరులుగా కొనసాగడానికి వీలవుతుందనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో కూడా గుమ్మడి నరసయ్య గారు ఆయన కూడా ఆహ్వానించాం. నిజంగా మొన్న 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో బెయిలింగ్ చేసినటువంటి పేపర్ చదివి మా అందరూ కూడా బాధ కలిగింది. అలాంటి వ్యక్తుల్ని సైకిల్లో ఈరోజు పోతున్నాడు. మరి అధికారం ఇస్తే అరగంటలో అరణ్యాల క్షేత్రం ఆక్రమించాలనేటువంటి అమాత్య వర్గులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో అలాంటి వ్యక్తుల్ని మార్గదర్శకంగా తీసుకోవడానికి కనీసం కొంతమేరకైనా మనలో పరివర్తన కలగడానికి దోహదపడుతుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. దానికి మనసా వాచ కర్మేణ మీ అందరి సహకారం కావాలా. అదేవిధంగా ఇక్కడ వేదికపోయినటువంటి పెద్దలందరూ కూడా సహకరిస్తే భవిష్యత్తులో మరింతగా అవే సంస్థ ద్వారా నిజాయితీ పనులు ఎంపిక చేసి వెబ్సైట్లో పెట్టి అదేవిధంగా వాళ్ళతో నిత్యం టచ్లో ఉంటూ మరింతగా సేకరించి ముందుకు తీసుకుపోతామని చెప్పి పనిచేస్తూ నాకు అనుమానం లేదు. ఈ దేశంలో వేలాది కుటుంబాలు నిజాయితీ పనులు ఉన్నారు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మేము చేసేటువంటి సర్వేల వల్ల తెలుస్తూ ఉంది. కాకపోతే మాకెందుకు లేనటువంటి భావనతో ఉన్నారు. మీ ఇక్కడ ఉన్నటువంటి సత్కరించబడినటువంటి అధికారులను కూడా నేను చేతులెత్తి ముఖ్యత్వాలతో అభ్యర్థిస్తున్నా. ఇంతమంది ముందర మిమ్మల్ని అందరూ కూడా గౌరవించాం, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు సంతోషపడి ఉంటారు. భవిష్యత్తులో మీరు మరింతగా మీ కింది వాళ్ళని కూడా నిజాయితీ పనులుగా మార్చాల్సినటువంటి బాధ్యతని మీ విజయస్కంధాలపైన వేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ మీకు వీలైనంత వేరే సమాజంలో మీ ప్రాంతంలో మీ బంధువులు కానీ స్నేహితులు కానీ సహాయ ఉద్యోగులు అంచనాలు కానీ వాళ్ళల్లో కూడా పరివర్తన వెళ్ళడానికి మీతో ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ మనసా వాచ కర్మేణ ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములవుదాం. భవిష్యత్తులో వీళ్ళ నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు ఏమైనా చేసినప్పుడు నిజాయితీ పనులు గౌరవించినప్పుడు మాత్రమే మన హక్కు వస్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచనలో ముందు పదామని మనం చేస్తూ ప్రతి వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు, ఎన్నికల్లో డబ్బులు లేదు నేను ఓటేను. ఎందుకయ్యా డబ్బులు పెడుతున్నావు అంటే అతను బాగా డబ్బు సంపాదించినట్టు కాబట్టి ఏమాలా. రాజకీయ నాయకుడు నువ్వెందుకయ్యా అని అంటే డబ్బులు తీసుకుంటావు అంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలా అంటే చెట్టు ముందో విత్తు ముందో అనేటువంటి వివాదాంశంగా మారిపోయింది. దీనికి ఒకటే ఆలోచించాలి, కేరళ రాష్ట్రంలో మనం ఆలోచిస్తే ఏకే అంతోలు గారు
ఆయన కాంగ్రెస్ పార్టీలో రక్షణ మంత్రిగా పనిచేశారు. నాకు ఆ ముల్లపల్లి రామచంద్రన్ గారు చాలామంది కేరళలో సంబంధాలు ఉన్నాయి మాజీ కేంద్ర మంత్రులతో. వాళ్ళు నిజంగా ఎన్నికల్లో 10 లక్షలు 15 లక్షలు చందాలు అవలంబిస్తే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికవుతున్నారు. అక్కడ డబ్బులు ఆశించడం లేదు. అక్కడ రాజకీయ నాయకులు మంచి వాళ్ళే, ప్రజలు మంచి వాళ్ళే. మరి తప్పకూడదు. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనకైతే అర్థం కావడం లేదు, కానీ దాని మీద కూడా పునరావించాల్సిన అవసరాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ భవిష్యత్తులో మీ అందరి సలహా సహకారాలతో ముందుకు సాగుదాం. అదేవిధంగా పెద్దలు ఇచ్చేటువంటి ఆ యొక్క సలహాలు కూడా మనం ముందుకు తీసుకుందామని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. బాలరాజు గారు ముఖ్య అతిథి గారికి మొమెంటం ప్రదానం చేయడం జరిగింది. అవే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఏ విధంగా భవిష్యత్ ప్రణాళిక ఉంటుందో కూడా ప్రభాకర్ చౌదరి గారు చెప్పడం జరిగింది. నవ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ పరకాల ప్రభాకర్ గారిని వచ్చి ఉద్దేశించవలసిందిగా, మెసేజ్ ఇవ్వవలసిందిగా, అందరినీ ఉత్తేజపరచవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మిత్రులు, ప్రభాకర్ చౌదరి గారు, పెద్దలు, ఇవాళ ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు త్రిపుర రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు మాణిక్ సర్కార్ గారు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, పెద్దలు జేబీ రాజు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, సమావేశంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభాకర్ చౌదరి గారిని అవే సంస్థలో వారి సహచరులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అవే సంస్థ పురస్కారాలను అందుకున్నటువంటి వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు, అవినీతి సమాజం ఇవాళ మన ముందుంది. అవినీతి రహిత సమాజం వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. నాకు అవినీతి రహిత సమాజం ఉంటుంది అని నాకు అనిపించడం లేదు. అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది, ఆ తర్వాత మనందరం కూడా హాయిగా ఉండొచ్చు అనేది నాకు సాధ్యంగా కనపడడం లేదు. దేర్ విల్ బి ఎన్ ఎండ్ ఆఫ్ కరప్షన్ అండ్ లైఫ్ విల్ బి హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. వాట్ ఈస్ పాసిబుల్ అండ్ వాట్ ఈస్ అ వే డూయింగ్? ఏంటి సాధ్యం? అవినీతి మీద నిరంతరం పోరాటం సాధ్యం. ఎక్కడ అవినీతి జరిగితే ఆ అవినీతిని బయటకు తీసి అవినీతికి పాల్పడిన వాళ్ళని సిగ్గుపడేలాగా, తల వంచుకునేలాగా, సమాజంలో వేరుగా చూసేలాగా చేయడం సాధ్యం. అవినీతిని దూరంగా ఉంచి ఎన్ని ఒత్తిడి వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా అవినీతికి దూరంగా ఉండేటువంటి వాళ్ళని ఇలా తీసుకొచ్చి వారికి పురస్కారాలు చేసి వారికి అవార్డులు ఇచ్చి వారిని గౌరవించి సమాజంలో ఇదిగో వీరందరూ కూడా ఆదర్శమూర్తులు అని మాటి మాటికి ప్రతిరోజు ప్రతి గంట చెప్పడం సాధ్యం. ఎక్కడ అవినీతి తల ఎత్తితే దాన్ని శిరచ్ఛేదనం చేయడం సాధ్యం. నాకు అర్థమైనంత వరకు
అవే సంస్థ ధ్యేయం అది, అవే సంస్థ చేయాల్సినటువంటి పని అది, అవే సంస్థ చేస్తున్నటువంటి పని అది. అవే సంస్థ గ్రామ గ్రామానికి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి జిల్లాకి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ, అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని గ్రామాలలోనూ, అన్ని పట్టణాలలోనూ విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అవే సంస్థ నిండినటువంటి ధ్యేయం. అవే సంస్థ ఒక్కటే చేయగలదా? ప్రభాకర్ చౌదరి గారు ఒక్కరోజే సాధ్యమవుతుందా? కాదు. ప్రభాకర్ చౌదరి గారు చేస్తున్నటువంటి ఏంటంటే, ఇదిగో ఇది చేస్తున్నాము, ఇది సాధ్యం, ఈ 10 మందిని 15 మందిని మేము వారిని గౌరవిస్తున్నాము, సమాజానికి పరిచయం చేస్తున్నాము, వారిని సమాజంలో అందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళడానికి ఒక నమూనాగా మేము ముందు నిలబెడుతున్నాము అనే పని వారు చేస్తున్నారు. సభాష్ ఆ దీపం నుంచి అనేక వేల లక్షల కోట్ల దీపాలు దేశంలో వెలగాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరినీ ఇవాళ మనం గౌరవించుకున్నాం. ఈ సభకి ఒక విశిష్టత ఉంది. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న కథ చెప్తారు గాంధీ గారి గురించి. ఒక ఆవిడ కొడుకును తీసుకెళ్ళి గాంధీ గారి దగ్గరికి, మీరు స్వీట్ ఇష్ట వచ్చినట్టు తింటున్నాడండి గాంధీజీ, వీణ్ణి స్వీట్ తినద్దని చెప్పండి అన్నారు అని అడిగింది ఆవిడ. అడిగితే 1 వారం రోజులు పోయిన తర్వాత రండి తీసుకురండి అబ్బాయిని అని చెప్పాడు ఆయన. ఇంటికి వెళ్ళిపోయారు. 1 వారం రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ ఆ అబ్బాయిని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వచ్చింది. గాంధీ గారు ఏం చెప్పారంటే, బాబు స్వీట్ తినమ్మా అని చెప్పాడు. ఆవిడ అయోమయంగా చూసింది గాంధీ గారి జంక. ఇదేంటంటే ఈ ముఖ్య కథ చెప్పేది మీరు, ముందే చెప్పేయాల్సింది మళ్ళీ నేను అనవసరం తీసుకుని మళ్ళీ రమ్మన్నారు నన్ను అని. అప్పుడు గాంధీజీ చెప్పారు, నాకు కూడా స్వీట్లు చాలా ఇష్టం, నేను వీడికి స్వీట్లు తినొద్దురా అని చెప్పడానికి ముందు నేను స్వీట్లు మానేయాలి, ఈ 1 వారం రోజులు నేను స్వీట్లు మానేసి నాకు ఒక నైతికమైనటువంటి అధికారం వచ్చింది బాబు స్వీట్ మామి అని చెప్పడానికి, అంచేత 1 వారం రోజులు టైం తీసుకున్నాను అని గాంధీజీ ఆవిడతో చెప్పారు. ఈ సభకి ఇవాళ విశిష్టత ఏమిటంటే, వీరందరికీ పురస్కార ప్రదానం చేయడానికి ఇంతకన్నా అర్హులు ఎవరుంటారు? రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక నిరాడంబర జీవితం, అవినీతి రహిత జీవితం గడిపి వీరందరినీ గౌరవించడానికి ఒక అధికారాన్ని, ఒక నైతికమైనటువంటి అధికారాన్ని సంపాదించుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు మాణిక్ సర్కార్ గారు. ఈ సభకు ఉన్నటువంటి విశిష్టత అది. అవినీతి చేయలేదు అని వారిని ఎందుకు గౌరవిస్తున్నామనంటే, అవినీతికి దూరంగా ఉన్నారు అని వీరందరినీ వారిని ఎందుకు గౌరవించుకున్నామనంటే, అవినీతి చేయడానికి ఆస్కారం లేక అవినీతి చేయకుండా ఉండలేదు. వీరు ముఖ్యమంత్రికి అవినీతి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్కి అవినీతి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, ఒక జిల్లా పరిషత్ ఆఫీసులోనో లేకపోతే ఒక తాలూకా ఆఫీసులోనో, ఒక రిజిస్ట్రార్ ఆఫీసులోనో, మరొక చోట పనిచేసేటటువంటి వారికి అవినీతి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అవినీతి చేయడానికి అవకాశం ఉన్నా కూడా అవినీతి చేయకుండా ఉన్నందుకు వారి నిబద్ధతకి ఇవాళ మనం పట్టం కట్టాం, ఇక్కడ గౌరవం చేసాం. అది ఈ సభకి ఇవాళ ఉన్నటువంటి, ఈ సభకు ఉన్నటువంటి విశిష్టత. నేను మరొక్కసారి
ప్రభాకర్ చౌదరి గారిని, వారి సహచరులని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాన్ని మనం ఆదరించాలి. అవినీతికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని గౌరవిస్తుంటే, వారికి పురస్కారాలు అందజేస్తుంటే, మనం కూడా అక్కడ నిలబడి చప్పట్లు కొట్టి వారికి జయజయ ధ్యానాలు పలికి వారిని ప్రోత్సహించాలి, వారికి మరింత స్ఫూర్తి నింపాలి అని వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ది అవే అండ్ ఇట్స్ వర్కింగ్. సో నైస్ ఆఫ్ యూ. నౌ రిక్వెస్ట్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు టు ప్లీజ్ కమ్ అండ్ డెలివర్ హిస్ మెసేజ్. సభకి నమస్కారం. చుట్టూ ఉన్న చీకటిని చూసి నిందించకుండా చిరుదీపాన్ని వెలిగిద్దామని అవే చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరూ మనసారా అభినందిస్తున్నాం. తెలుగు వాళ్ళకు ఒక అపప్రథం ఉన్నది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పాను. 2005లో అవే ప్రారంభించినప్పుడు మొట్టమొదటి సమావేశంలో నేను పాల్గొన్నాను. ఆనాడు రాయలసీమలో ఫ్యాక్షన్స్కి వ్యతిరేకంగా మీరు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాంటిది 15 ఏళ్ల పాటు మధ్యలో అంతరాయం లేకుండా అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడం కోసం చిత్తశుద్ధితో ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మిత్రుడు ప్రభాకర్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఈవేళ ఒక రకంగా నాకు సంతోషంగా మరో రకంగా బాధగా ఉంది. మాణిక్ సర్కార్ గారిని గొచ్చో మరో నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిని గురించో, ఒక నిజాయితీపరుడైన న్యాయమూర్తిని గురించో, ఒక జస్టిస్ జేఎస్ వర్మ కావచ్చు, జస్టిస్ కృష్ణయ్యర్ కావచ్చు, నిజాయితీపరుల ఉన్నతాధికారుల గురించో మన ఎస్ఆర్ శంకరన్ గారు కావచ్చు, డిఆర్ బందోపాధ్యాయ కావచ్చు, వీరందరిని గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా మనం మాట చెప్పాల్సి వస్తుంది. నిజాయితీగా ఉన్న నాయకుడు న్యాయమూర్తి అధికారి అని అంటే ఆ విశ్లేషణ, ఆ అడ్జెక్టివ్ లేకపోతే అందరితో పాటు వీడు కూడా అవినీతిపరుడు అనుకుంటారన్న భయం మనకి. ఎంత సిగ్గుచేటు! ఒక ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఒక ఉన్నతాధికారో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిజాయితీగా ఉన్నాడని విశ్లేషణాన్ని వాడవలసి వస్తుంటే, ఇఫ్ యూ హ్ టు యూజ్ ది అడ్జెక్టివ్ ఎన్ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్, ఎన్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆనెస్ట్ సుప్రీంకోర్ట్ జడ్జ్, ఆనెస్ట్ అఫీషియల్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్గ్రేస్. ఓ గుమస్తా ఓ కానిస్టేబుల్ ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఉన్నారని చెప్పుకోవాల్సిన దేశంలో మన డిఫాల్ట్ అసంప్షన్ ఏమిటే అంటే అవినీతిపరుడు అయి ఉంటాడు. వీడు రాజకీయంలో ఉంటే, వీడు అధికారంలో ఉంటే, అధికారిగా ఉంటే, న్యాయమూర్తిగా ఉంటే, సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఈయన నిజాయితీపరుడు అన్న విశ్లేషణాన్ని చేర్చకపోతే అవినీతిపరుడు అయి ఉంటాడు. ఈ స్థాయి నుంచి నా ప్రధానమంత్రి కాదు, నా ముఖ్యమంత్రులే కాదు, నా మంత్రులే కాదు, శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులే కాదు, నా న్యాయమూర్తులే కాదు, ఉన్నతాధికారులే కాదు, ప్రతి ఉద్యోగి మన పన్నుల డబ్బుతో తమ జీవితాన్ని గడిపిన ప్రతి ఉద్యోగి, మన ఉప్పుతుంటున్న ప్రతి ఉద్యోగి, మన కోసం బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి నిజాయితీగా ఉంటాడని నమ్మకం కలిగించే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. కొంత చర్చ జరిగింది, ఇది సాధ్యమా అసాధ్యమా. మా ప్రభాకర్ గారేమో అబ్బాయి జరగదులేండి, అంత ఎక్కువ వచ్చేసొద్దని చెప్పన్నారు. నూటికి 100 పాళ్ళు జరుగుతున్నారు అని అనుకోవట్లా. మరి తమ్మినేని వీరభద్రం గారు వెళ్ళిపోయారు, ఆయన అన్నమాట నాకు చాలా నచ్చింది, ఇది వ్యక్తుల నైతికతను గురించి కాదు. దేర్ ఆర్ ఆల్వేస్ మోరల్ జయంట్స్ ఇన్ సొసైటీ. ఓ మహాత్మా గాంధీ ఉన్నట్టుగా వాళ్ళు మన ముందు మాణిక్ సర్కార్ గారు ఉన్నారు, ఇంకా నిజాయితీపరులు ఉన్నారు దేశంలో, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు మనం పురస్కారాలు ఇచ్చిన వాళ్ళే ఉదాహరణ. బట్ ఇఫ్ ఎ సొసైటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ మోరల్ జయంట్స్, దట్ సొసైటీ ఈజ్ ఎ శాడ్ సొసైటీ. వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ మాట నాకు పూర్తిగా నచ్చింది వీరభద్రం గారు అన్నమాట. నిజాయితీ నిలబెట్టడం కోసం సరైన వ్యవస్థ లేకుండా
నిజాయితీగా ఉండటమే చాలా హీరోయిజం అనేటువంటి వ్యవస్థ ఉన్నట్టయితే చాలా కష్టనష్టాలు భరించి ఎన్నో ఇబ్బందుల పాలై పళ్ళ బిగు మీద నిజాయితీగా ఉండటం మాత్రమే సాధ్యమైతే ఎప్పుడూ నూటికి ఒక్కళ్ళే నిజాయితీగా ఉంటారు. అలాంటి వ్యవస్థ కదా మనకు కావాల్సింది. నిజాయితీగా ఉండడం సుసాధ్యమయ్యే వ్యవస్థ కావాలి, అవినీతికి పాల్పడడం అసాధ్యమయ్యే వ్యవస్థ కావాలి. అది పూర్తిగా సాధ్యం, అది అవసరం. అయితే వీరభద్రం గారు వామపక్షవాది కాబట్టి ప్రైవేట్ ఆస్తులు లేకుండా పోతే, పెట్టుబడిదారీతనం లేకుండా పోతే, ఆర్థిక స్వేచ్ఛ ఉంటే మాత్రమే సాధ్యమన్నారు. అవన్నీ ఉన్న దేశాలు ఎట్లున్నాయో మనకు అర్థం కావట్లే. వందేళ్ల క్రితం వందేళ్ళని చూసాం మనం. ఈ అనుభవం ఇంకా పాఠాలు నేర్పలే మనకి. ఆయన చెప్పినవి పాటించిన ప్రతి దేశము నాశనమైపోయిందే. ఈ మాటలు కొంచెం కటుగా ఉండొచ్చు, నేను ఎప్పుడు కూడా యథార్థవాది లోక విరోధి. సందర్భం ఏదైనా కూడా సత్యాన్ని మనం దాచకూడదు. యూరప్లో దేశాలన్నీ కూడా ఈవేళ సొంత ఆస్తులు లేకుండా లేవే, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా లేవే, పోటీ ఉందే, పెట్టుబడిదారి విధానం ఉందే, కానీ అవినీతి లేదే. గతానుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మనం ఆ పిడివాదాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తుతిస్తే పరిస్థితులు మారవు. మూడు ప్రశ్నల సమాధానం వెతుక్కోవాలి. మన దేశంలో అవినీతి పెరుగుతోందా? చాలామంది పెరుగుతోందంటారు. నిశ్చయంగా చెప్తున్నాను, పెరగడం లేదు. చాలా రంగాల్లో తగ్గుతున్నది, మరికొన్ని రంగాల్లో పెరుగుతోంది. ఇక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతుంది, కానీ మొత్తం మీద అవినీతి పెరిగిందనడానికి ఆధారాలు లేవు. ఇది వాస్తవం కాదు, నిరాశావాదం. అది మీ అందరి దగ్గర టెలిఫోన్లు ఉన్నాయి కదా, ఒక్కళ్ళు లంచం ఇచ్చారా మీరు టెలిఫోన్ కోసం? ఒక్కళ్ళు చెప్పండి లంచం ఇచ్చారని చెప్పని. 30 ఏళ్ల క్రితం ఈ ఫోన్ కావాలంటే లంచం ఉన్నవాడు అక్కడ కూడా ఉండు. ఎలా సాధ్యమైంది? ఇవాళ పద్ధతుల్ని మార్చాం, వ్యవస్థలో కొంత మార్పు తీసుకొచ్చాం. ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తీసేసి ఆర్థిక స్వేచ్ఛని, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టగానే నడుచుకుంటూ ఫోన్లు అందరికీ వచ్చినాయే. అప్పటిదాకా మొత్తం దేశంలో 70 లక్షల ఫోన్లుంటే ఒక్క దెబ్బకి నెలకి 2 కోట్ల ఫోన్లు వచ్చినాయే కొన్ని సందర్భాల్లో. ప్రతి ఒక్కళ్ళకి, సామాన్యులకి సంపన్నులకి తేడా లేకుండా ఫోన్లు వచ్చినాయే అవినీతి లేకుండా. అయితే ఫోన్లలో అవినీతి పోతే మనకు తెలియంది 2G స్పెక్ట్రమ్. నేను పూర్వం ఎప్పుడు ఆ మాట వినలా. 2G స్పెక్ట్రంలో అవినీతి సాధ్యమని గుర్తించారు. ఇష్టం వచ్చిన వాడికి పంజారం చేస్తే డబ్బులు తిరగచ్చు అని చెప్పని. అప్పుడు నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు ప్రతిపక్షాలను కోరాను, అయ్యా ఈ లైసెన్సులు క్యాన్సిల్ చేసి వేలంపాట పెట్టమని గట్టిగా మీరు పోరాడండి. ఈవేళ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, కనీసం ఈ రంగంలో అవినీతికి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని చెప్పంటే ఏ కారణమన్నా కానివ్వండి వారంతా పెద్దగా పట్టించుకోరా. అప్పుడు నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, దేశంలో మహామహానందాన్ని కలిపి ఈ వాదనే చేశాం. 122 లైసెన్సులు క్యాన్సిల్ చేయండి, వేలంపాట పెట్టండి. ఈ ఒక్కసారిగా ఇక ముందు ఎప్పుడైనా సరే సహజ వనరుల్ని వేలంపాట పెట్టండి, అవినీతి పోతుందని. సుప్రీంకోర్టు అంగీకరించింది, వేలంపాట జరిగింది, తర్వాత మళ్ళీ మళ్ళీ వేటంపాలు జరుగుతున్నాయి. ఈవేళ నేను ఖచ్చితంగా చెప్పగలను, స్పెక్ట్రమ్ అలొకేషన్లో అవినీతి లేదు, ఉండదు, సాధ్యం కాదు. పారదర్శకమైన పోటీ వేలంపాట రాగానే అవినీతి పోయింది. అక్కడ అవినీతి క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ అంటే మనం ఒక మాట మాట్లాడతాం కానీ చాలా జబ్బులు, అన్ని జబ్బులకి ఒకే మందు ఉండదు. ఒక్కో రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్స కావాలి. అవినీతి కూడా ఒక్కో రకమైన అవినీతికి ఒక్కో రకమైన చికిత్స కావాలి. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచం లేకుండా పని జరగదని ఒట్టు పెట్టుకున్నారు ఈ దేశంలో. కొంతమంది ఇక్కడ వచ్చిన అమాయకులు కొంతమంది తప్ప కష్ట నష్టాలు భరించి గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మనందరికీ తెలుసు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసుకి పోతే మనకు హక్కుగా అయ్యే పనికి కూడా లంచం లేకుండా పని జరగదు. ఈ దేశంలో ఉన్న కుటుంబాల్లో 65%, దాదాపు 20 కోట్ల మంది ఒక ఏడాది కాలంలో ఏదో ఒక పనికి గవర్నమెంట్ ఆఫీసులు లంచం ఇస్తున్నారు మనందరితో సహా. మనం ఇవ్వటం లేదు అని అబద్ధాలు ఆడితే మన మనం మోసపుచ్చుకోవడం అవుతుంది. మనం ఇవ్వకపోతే మన తరపున ఇంకోటి ఇస్తున్నారు, లేకపోతే పని జరగదు. పరిష్కారం మనల్ని నేరస్తులుగా చిత్రించడమా, లంచాలు లేకుండా పని జరగటమా? ఎవడన్నా సంతోషంగా లంచం ఇస్తాడండి? అందులో అదనంగా ఏమి పొందట్లే అన్యాయంగా. మనకు హక్కుగా ఉన్న పని, అరే ఒక ల్యాండ్ రికార్డు కావాలంటే లంచం కావాలా?
భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే లంచం కావాలా? ఒక జనన సర్టిఫికేట్ కావాలంటే లంచం కావాలా? ఒక పట్టాదారు పాస్పుస్తకం కావాలంటే లంచం కావాలా? ఒక ఇంటి బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేయాలంటే లంచం కావాలా? నీటి కనెక్షన్ కావాలంటే లంచం కావాలా? పవర్ కనెక్షన్ కావాలంటే లంచం కావాలా? ఇది లేకుండా ప్రపంచం అంతా ఇస్తుందా? విదేశాలు ఎందుకు వెళ్ళరు? ఎలా ఇది లేకుండా ఇవ్వాలి? ప్రజలకి సేవలు లంచం లేకుండా కాలపరిమితి లోపల ఖచ్చితంగా అందే వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేయాలని ఆలోచించకుండా ప్రపంచం అంతా పనిచేసింది. మన వాళ్ళు ఏం చేశారు? అన్ని పార్టీలు కలిసి, అన్ని పార్టీలు కలిసి 16వ లోక్సభలో, గత లోక్సభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒక దారుణమైన చట్టాన్ని ఆమోదించారు. మనజీ దే అమెండెడ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ టు సే దట్ పీపుల్ హూ పే 100 రూపీస్ బ్రైబ్ బికాస్ దే కెనాట్ అఫోర్డ్ ద డిలే అండ్ ద హెరాస్మెంట్ ఫర్ ఎ సర్వీస్ దట్ దే ఆర్ ఎంటైటిల్ టు గెట్ నో అవుట్ ఆఫ్ టర్న్ థింగ్ ఇట్స్ అ సర్వీస్ దే ఆర్ ఎంటైటిల్ టు గెట్ ద లా సేస్ దే ఆర్ ఆల్ క్రిమినల్స్ దే విల్ అండర్గో ఏ సెంటెన్స్ ఆఫ్ అప్ టు 7 ఇయర్స్ బట్ ఎ మ్యాండేటరీ మినిమమ్ ఆఫ్ 3 ఇయర్స్ అండ్ ద బ్రైబ్ టేకర్ లంచం ఇచ్చినవాడు గతి లేక లంచం ఇస్తే వాడికి 7 ఏళ్ల శిక్ష, కనీసం 3 ఏళ్ళు విధిగా శిక్ష. అంటే మనందరం శిక్షకు రావాలి, జైల్లో కూర్చోవాలి. మనం లంచం తీసుకునేవాడి మీద పోలీస్ కేసు కూడా ఉండడానికి లేదు, అదే చట్టంలో పెట్టారు. అప్పటిదాకా లంచం తీసుకునేవాడి మీద ఇంకో నేరం చేసిన వాడి పోలీస్ కేసు ఉంటుంది. చాలా విచిత్రంగా లంచం తీసుకునేవాడి పోలీస్ కేసు కూడా పెట్టడానికి లేదు, ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా. అది లంచాలను పెంచడానికి వచ్చినటువంటి చట్టమా? లంచాలను పెంచడానికి వచ్చిన వ్యవస్థ? మనం కావాలని లంచాలను పెంచుతూ ఉండి, నటిస్తూ ఉండి, లంచగొండితనం వ్యవస్థలో ఉన్న లోపం వల్ల వచ్చింది, ప్రజలకి కనీస సౌకర్యాలు అందకపోవటం వల్ల వచ్చింది, ఓటు వేసి పన్నులు కట్టే సామాన్యుల్ని మనం బలిపశువుల్ని చేస్తున్నామన్న స్పృహ లేకుండా గతి లేక లంచం ఇచ్చిన వాడిని నేరస్తుడిగా చిత్రించి 20 కోట్ల మందిని జైళ్లలో పెడతారు వీళ్ళు. నిజంగా జైల్లో పెడదామన్నా కూడా 3 లక్షల జైలు సెల్స్ ఉన్నాయి భారతదేశంలో. ఎంతమందిని పెడతావా జైల్లో 3 ఏళ్ల పాటు? నువ్వు దేశమంతా జైలుగా మారుస్తావా? నువ్వు ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత అజ్ఞానం ఇది, ఎంత ఆత్మవంచన చేస్తున్నావు? లంచాలను పెంచి పోషించే వ్యవస్థను సృష్టించి ప్రజలను నిందిస్తున్నావు, లేకపోతే నీతి లేదంటున్న భారతదేశంలో ప్రజల్లో ప్రపంచంలో అన్ని దేశాలతో సమానంగానే నీతి ఉందిగా, అంతకంటే ఎక్కువ అవినీతి ఏం లేదు. యథారాజా తథా ప్రజ, మామూలుగా వాడే మాట చాలా తప్పు. వ్యవస్థ నిర్మాణాన్ని బట్టి ప్రజలు అది నడవకనుకుంటుంది. గతంలో ఫోన్ల కోసం లంచం ఇచ్చిన లంచం ఆపేశారా? ఇప్పుడు లంచం తీసుకునేవాడు లంచం ఆపేశాడా? ఇప్పుడు మహాత్ములు అయిపోయాడా? రైల్వే రిజర్వేషన్లు 30 ఏళ్ల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే లంచం లేకుండా జరిగేది కాదు, పదో పాతికో పరకో. ఇవాళ ఒక్కడ ఇవ్వట్లేదు, కంప్యూటరైజేషన్ చేశారు, టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ వచ్చినాయి, లంచం లేదు దానిలో. ఈ సేవ మీ సేవ ఎక్కడ పెట్టినా కూడా అక్కడ సేవలు అందుతూ ఉంటే అక్కడ లంచాలు లేవు. పద్ధతులను ఎప్పుడు మార్చారో, సరైన వ్యవస్థ నిర్మాణం ఎక్కడ చేశారో అక్కడ అవినీతి లేదు. అధికార కేంద్రీకరణ ఎక్కడుందో, జవాబుదారితనం ఎక్కడ లేదో, గుత్తాధిపత్యం ఎక్కడుందో, ఇష్టం వచ్చినట్టు పోటీ లేకుండా ఏదైనా ఇచ్చే హక్కు ఎక్కడుందో, అధికారం ఎక్కడుందో, విశృంఖల అధికారం ఎక్కడుందో అక్కడ అవినీతి ఉన్నది. ఇవన్నీ ఎక్కడ తొలగిస్తే అక్కడ అవినీతి పోయింది, పోతున్నది. ప్రపంచమంతా పోయింది, మన దేశంలో కొన్ని రంగాల్లో పోయింది. అధికారాన్ని వికేంద్రీకరించడం మనకి ఇష్టం లేదా? ప్రభాకర్ నాకు పరిచయం అయింది అనంతపూర్ మున్సిపల్ చైర్మన్గా, అలాగే మీకు విజయవాడలో వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మరో చోట మరొకళ్ళు కావచ్చు. ఎంత అద్భుతమైన సేవలు అందించారు. స్థానిక ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి పొరపాటు జరిగితే సరిదిద్దేందుకు అక్కడ బలమైన ఆంబుడ్స్మెన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే అవినీతి ఉంటే మనం ఆ ఊళ్ళో గట్టిగా పోరాడతాం, పని చేయించుకుంటాం. అరే బడి పంతులు బదిలీ కావాలంటే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలండి, అవినీతి నాకు ఏమవుతుందండి? అంత అధికార కేంద్రీకరణ చేస్తే మంచి చెడు స్థానికంగా అధికారం బాధ్యత ఇచ్చేయండి, తప్పు జరగకుండా భక్తం పట్టుకోండి. తప్పు జరిగితే ప్రజలకి అర్థమవుతుంది, సరైన వాడిని ఎన్నుకోలేదు, నష్టం నాకు జరుగుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. మన జీవితాలకి మన ఓటుకి మధ్య సంబంధం తెగిపోతే ఓటు డబ్బులతో అమ్ముకోక ఏం చేస్తారండి నిరుపేదలు? ఎవరు కొట్టేసిన జీవితంలోనే మార్పు వస్తుందా? పేదరికంలో ఉన్నవాడు ఎవరు కొట్టేసినా కూడా జీవితంలో మార్పు రాకపోతే ఆ డబ్బును కోరడానికి పేదల వాళ్ళని మనం నేరస్తులుగా చిత్రిస్తామా? లేక దుర్మార్గ వ్యవస్థ నిర్మాణం చేసి ఓటు అనే డ్రామా ఆడి ఓటు విలువ అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేసి కేంద్రీకరణ చేసి
ఆ పేదరికం వాళ్ళ నిస్సహాయుడు అయ్యి చెప్పి ఓటు కోసం డబ్బులు అడుగుతుంటే అతను నిందిస్తూ కూర్చుంటామా? ఎన్నికల వ్యవస్థ ఎంత దారుణమైన వ్యవస్థ పెట్టాం మనం. తెల్లవాడు చేశాడు కాబట్టి వాడిది ఆ నమూనా దించి పెట్టాం వెస్ట్ మినిస్టర్ మోడల్. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. కాబట్టి ఆ ఓటు కోసం విపరీతమైన పోటీ. కాయరాజక్కాయ్ ఆయన 1000 ఇస్తే ఆయన 1500. మీలో చాలామంది అనంతపురం జిల్లా నుంచి వచ్చారు, నేను మీకు చెప్పాలనా? మొన్నగా ఎలక్షన్ అయింది, మీరు 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మీ వాళ్ళు మా పశ్చిమ గోదావరికి, తూర్పు గోదావరికి, కృష్ణా గుంటూరుకు వెళ్తే 40 కోట్లట. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పాలి. మళ్ళీ ఉత్తరాంధ్రకి వెళ్తే 15-20 కోట్లట. అంటే స్థానాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. కానీ తెలుగునాట 15-20 కోట్లు ఖర్చు పెట్టకుండా అసలు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయగలననే నమ్మకం ఉన్నాడు ఎవరు ఉన్నారా? ఉండనిస్తున్నామా? ఎందుకని? ఈ ఎన్నికల వ్యవస్థ మనం ప్రజల ఓటుకి డబ్బులు తీసుకోకుండా వేయాలి. ఉపన్యాసాలు చెప్తే జరిగేది కాదు. ఓటుకి విలువ లేకుండా చేసినప్పుడు ఓటుకి డబ్బుని విలువను ఆపాదించుకుంటున్నారు. చచ్చినోడి పిల్లకు వచ్చిందే కట్నం డబ్బు తీసుకుంటున్నారు. ఎన్నికల వ్యవస్థను మార్చండి. 2005-2009 మధ్య దామాష పద్ధతికి అద్భుతమైన అవకాశం. ఎవరు తప్పు చేశారో ఇప్పుడు వివరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాలాంటి వాళ్ళం మొత్తుకున్నాం, విశ్వ ప్రయత్నం చేశాం, ఇక్కడ దాకా వచ్చింది. కొందరు కీలకమైన పార్టీలు వ్యక్తులు ఆ సకాలంలో స్పందించకపోవడం చేత అవకాశాన్ని దేశం జారబెడుచుకున్నది. దామాష పద్ధతి ఉన్నట్లయితే ఒక ఓటు వల్ల ప్రభుత్వం మారుతుంది, లేకపోతే అధికారం రావడం రాకపోవటం, ఎన్నికవటం కాకపోవటం ఉండదు. మొత్తం మీద ఆ రాష్ట్రంలో పడ్డ ఓట్ల శాతం కాబట్టి ఓటుకి డబ్బుతో కనేటువంటి దరిద్రం ఉండదు. ఈవేళ ఇందాక ప్రభాకర్ గారు లేకపోతే ప్రభాకర్ చౌదరి గారు ఎవరు అన్నారు, ఏం జరుగుతుంది ఈవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీగా పోటీ చేసేవాళ్ళు ఒక జమీందారి కోసం పోటీ చేస్తున్నారు, కానీ శాసనసభలో చట్టాలు చేయడం కోసం, మంచి రసవత్తర చర్చ చేయడం కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. రాజ్యాధికారంలో రాజ్యాంగ విరుద్ధంగా వెళ్ళి పెట్టడం కోసం, నియోజకవర్గంలో మహారాజుల్లా చలామణి కావడం కోసం, కాంట్రాక్టుల్లో, టెండర్లలో, అధికారుల బదిలీల్లో, పోలీస్ కేసుల్లో, ఇసుక వేలంలో, లేకపోతే మరో దానిలో, ప్రతి దానిలో కూడా వాళ్ళ పాత్ర ఉండడం కోసం, అందుకోసం ఇంత పోటీ వచ్చింది. రాజ్యాధికారాన్నే చట్టసభ నుంచి వేరు చేసినట్టయితే, ఎవరి పని వాళ్ళు చేసినట్టయితే, ఎమ్మెల్యేల్ని నేను కాపాడుకోలేకపోతే అధికారం పోతుందన్న భయం లేకుండా ఉంటే, కర్ణాటకలో చూస్తున్నాం కదా మనం, ఆ ఒక్క రాష్ట్రమే, ఎన్ని రాష్ట్రాల్లో మనం చూడటం లేదు. ఆ భయం లేకుండా ఉంటే అప్పుడు నీతిగా నిజాయితీగా సేవలు అందించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. అది చేయకుండా ఉన్న ఎన్నికల వ్యవస్థనే కొనసాగిస్తూ పార్టీలన్నీ ఏం చెప్తున్నారు, మాకు గతి లేదండి. నేను కరెక్టే, ఇప్పుడున్న వ్యవస్థలో గతి లేదు. ఎవరన్నా మేము డబ్బులు ఇవ్వమని చెప్పంటే భారతదేశంలో దాదాపు 540 సీట్లలో ఒక 450 సీట్లలో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమన్న వాళ్ళకి డిపాజిట్లు అన్నీ పోతాయి. అలాగే తాయిలాలు, పంచము అన్నీ ఉచితంగా ఇస్తామని మాట ఇవ్వమని చెప్పంటే ఖచ్చితంగా వాళ్ళని ఓడిపోతారు. మంచి చెడు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ తర్వాత స్థాయి ఏం చేయాలి, వ్యవస్థ ఎట్లా మార్చాలి, నేను నిర్దిష్టమైన ప్రతిపాదన ముందు పెట్టాను. అవన్నీ చేయకుండా అవినీతిని గురించి గొంతించుకుంటే చాలదు. అవి చేస్తే ఖచ్చితంగా భారతదేశంలో కూడా అవినీతి తగ్గుతుంది. పూర్తిగా నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు, మనిషి ఉన్నంతకాలం నేర ప్రవృత్తి ఎక్కడో చోటు ఉంటుంది. కానీ 195 పాళ్ళు పోతుంది. అప్పటికీ తప్పు చేస్తే వాడికి కఠినంగా శిక్ష, నిజాయితీగా వేసే వ్యవస్థ చేద్దాం. ఈ దిక్కుమాలిన చట్టం 2018లో తెచ్చిన లాంటిది కాకుండా 100కి 100 పాళ్ళు సాధ్యం పద్ధతి ప్రకారం చేస్తే. మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి మాణిక సర్కార్ లాంటి వాళ్ళు మనకు ఆదర్శం. కానీ అందరూ అట్లా ఉండాలని కోరుకుంటే అది అత్యాశ అవుతుంది. అలా అయితే మహాత్మా గాంధీ కంటే గొప్ప మనిషి 1000 ఏళ్ల కాలంలో ఎవరున్నారా ప్రపంచంలో? మహాత్మా గాంధీని పుట్టించిన దేశం ఇది. ఆయన నాయకత్వాన్ని పొంది జాతి పునీతమైన దేశం. నిజాయితీ ఏ మార్గం నిలబడింది? కాబట్టి కొందరు వ్యక్తుల మహోన్నతమైన ఉన్నతమైనటువంటి ఆ నైతిక విలువలు చాలు, వ్యవస్థని మార్చుకోవాలి. మనందరం ఏ రకంగా ప్రవర్తిస్తే ఉమ్మడి లాభం అని చెప్పిన అర్థమయ్యే వ్యవస్థ కావాలి. దానికి నిర్దిష్టమైన మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో గౌరవించదగ్గ అన్ని ప్రజాస్వామ్యాల్లోనూ కూడా ఆ మార్గాలను ఏర్పరిచారు, ఆ ఫలితాలను సాధించారు. మీ పిల్లలే ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళెవరో కూడా గవర్నమెంట్లో ఏ పని కావాలన్నా కూడా అసలు ఆఫీసర్ ఎవడు,
వాడు మన కులం వాడనా, వాడికి లంచం ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలా, ఎవరితో సిఫారసు చేయించాలా, ఎవరి దగ్గర పోవాలా, ఇప్పుడు ఆలోచిస్తారా? గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడుందో తెలియకుండా పనులన్నీ చక్కచక్క అయిపోతాయి. ఇక్కడ ఎందుకు చేయలేం? మౌలికమైన మార్పులు నూటికి నూరు పాళ్ళు సాధ్యం. ప్రపంచానుభవం మనకున్న పాఠాలు నేర్పింది. ఆ పాఠాలను పక్కన పెట్టి మనం వేదవాక్యాన్ని వల్లిస్తూ ఉంటే, నీతి బోధనలు చేస్తూ ఉంటే మళ్ళీ 10 ఏళ్ళు పోయాక 20 ఏళ్ళు పోయాక కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇలాంటి మానవ సర్కారులు ఇప్పుడు ఉంటారు ప్రతి తరంలో కూడా. వాళ్ళని మళ్ళీ మళ్ళీ గౌరవించుకుంటూ ఉంటాం, కానీ వ్యవస్థ మాత్రం మారదు, అవినీతి మాత్రం తొలగదు. ఉన్న కొద్దిగా దేశం అధ్వాన్నంగా ఉంటుంది. ఉండవలసిన పరిస్థితితో పోలిస్తే ఈవేళ భారతదేశంలో కొంత ప్రగతి ఉంది అంటే అది పాలన వల్ల, ప్రభుత్వాల వల్ల కాదు, బలమైన కుటుంబాల వల్ల. మన యువతలో కొంతమందికైనా మంచి చదువు అవ్వటం వల్ల, సాంకేతిక విజ్ఞానానికి అడ్డులు తొలగించటం వల్ల, కొంతమంది సంపద సృష్టించే నైపుణ్యాన్ని పెంచుకోవటం వల్ల ఈ దేశంలో మంచి జరుగుతోంది. కానీ ఈ ప్రభుత్వాల వల్ల, పరిపాలన వల్ల, రాజకీయం వల్ల కాదు. అవి అవరోధంగా మారినాయి. ఈ అవరోధాన్ని తొలగించాలి. మన శక్తి వికసించాలి. ఇది నైతిక విషయం మాత్రమే కాదు, వ్యవస్థాగత విషయం మాత్రమే కాదు, ఆర్థిక విషయం. ఎందుకు ఇప్పటికి కూడా విద్య ఆరోగ్యం అందకుండా కోటాను కోట్ల మంది మగ్గుతున్నారు? ఎందుకు తెలివితేటలున్నా కూడా నిరుపేదల పిల్లలు ఇవాళ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడలేకపోతున్నారు? ఎందుకు కుల వ్యవస్థ కొనసాగుతోంది? కాగితం మీద కులాన్ని నిర్మూలించిన, రిజర్వేషన్లు పెట్టినా. ఎందుకు బేదరికం ఇలాగే ఉంది? ఎందుకు వంద కొద్దీ ఇంకా ఎక్కువగా తాయిలాలు ఇవ్వాల్సి వస్తుంది? వీటన్నిటికీ మూలం ప్రభుత్వ వ్యవస్థ నుంచి, పాలనా వ్యవస్థ నుంచి ఏం కావాలో అది పొందకుండా అధికారమే లక్ష్యంగా ఒక ఫ్యూడల్ విధానం దేశంలో కొనసాగుతోంది. వ్యవస్థలో మార్పులను అవసరమైనవి తీసుకురాకుండా నీతి బోధనలు చేస్తూ మనం అంతా కూడా తమాషా చూస్తున్నాం. నేను అనే మాటలు కొన్ని కర్కశంగా అనిపించవచ్చు, కఠోర వాస్తవాలు లోతుగా అధ్యయనం చేయకుండా, ఆలోచించకుండా ఒక్క మాట కూడా బహిరంగ జీవనంలో నేను ఎన్నడూ ఇంతవరకు చెప్పలేదు. మీ ముందు పెట్టిన ప్రతి అంశానికి వెనకాల బోల్డంతా చర్చ ఉంది, బోల్డంత సాక్ష్యం ఉంది, బోల్డంత ప్రపంచంలో దృష్టాంతాలు ఉన్నాయి, బోల్డంత అనుభవం ఉన్నది. దయచేసి నేను పెద్దలందరినీ కోరేది, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా, అవే సంస్థను కోరేది, ఈ ఉదాత్తమైనటువంటి ఈ సమయాన్ని మన మనసుల్లో నిర్దిష్టమైన ఆలోచనలు, ఎలాంటి మార్పులు దేశంలో వ్యవస్థలో తీసుకొస్తే అవినీతి పోతుంది, మంచి పరిపాలన వస్తుంది, మన బిడ్డల బతుకులు బాగుపడతాయి. చివరికి ఇదంతా కూడా మన బిడ్డలను గురించి. మనందరం, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, హిందూ అయినా, ముసల్మాన్ అయినా, లంచగుండైనా, నీతిమంతుడైనా, మనందరం బతికేది ఈ దేశంలో అందరికీ ఉన్న సామాన్య లక్షణం మన పిల్లల బతుకులను గురించి. ఆ పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం, అవినీతి పనులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పంటే ఇప్పుడున్న మార్గం కాదు, ఈ వ్యవస్థలో సామాన్యులకు ఫలితాలు అందించే మార్గం కావాలి. అది సాధ్యం, అది అవసరం. అది వచ్చేదాకా మనది అరణ్యరోజవుతుంది. అది రావడం కోసం కనుక మన శక్తి యుక్తుల్ని మళ్లించినట్టయితే ఖచ్చితంగా ఈ మార్పుల్ని మరింత వేగంగా తీసుకురాగలం, అవినీతిని 100కి 100 పాళ్ళు కాకపోయినా 99 పాళ్ళు నిర్మూలించగలం, ఇంకా ఉన్న అవినీతిని శిక్షించగలం. అలాంటి రోజు కోసం మనందరం పోరాడతామని, ఫలితాలను సాధిస్తామని, ఓ 10 ఏళ్ళు పోయాక ఈ వేదికల మీద ఎవరు ఎలాంటి ఉద్వేగంతో, ఎలాంటి బాధతో, ఆవేదనతో మాట్లాడే అవసరం ఉండదని చెప్పి మనసారా ఆశిస్తూ, మనందరికీ కారు చీకట్లో దీపస్తంభాల్లో కాంతి పుంజాన్ని వెదజల్లుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఓ మాణిక్ సర్కార్ గారిని, ఇక్కడున్న పెద్దలందరినీ, ఈవేళ మనందరి పురస్కారాన్ని పొందినటువంటి మహనీయులందరినీ మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రభాకర్ చౌదరిజీ, మంచ్ పరాసీన్, మాన్య ముఖ్య అతిథి మహోదయ, మంచ్ పరాసీన్ సభీ అతిథిగణ్, అవే సంస్థా కేస్ సమారోహ మే సభా మే ఉపస్థిత్ సభీ భాయ్యోకో బెహనోకో మేరా నమస్కార్. आज के इस अवे संस्था द्वारा आयोजित समारोह में, सम्मान समारोह में अवार्डीज को जो सम्मानित किया गया उसके लिए वो बधाई के पात्र हैं, और संस्था के संस्थापक और उनकी पूरी टीम जिन्होंने इस कार्यक्रम को सफल बनाने में पूरी ऊर्जा लगाई वे भी बधाई के पात्र हैं, और मैं उनकी हृदय से आभारी हूँ, शुक्रगुजार हूँ कि उन्होंने सम्मान से मुझे यहाँ बुलाया,
और मुझे आज दो शब्द बोलने के लिए यहाँ कहा, बहुत धन्यवाद, आभार। आज का विषय है करप्शन, भ्रष्टाचार। मैं हिंदी में अपनी बात इसलिए रखूंगी कि हिंदी मेरी मातृभाषा है। भाषा कोई भी हो, भाव और संदर्भ पढ़े जाते हैं। जैसे बड़े भाई प्रभाकर चौधरी जी ने कहा, मनसा वाचा कर्मणा, ये तीन शब्द मन से, वचन से और कर्म से, जो हम कहते हैं, करते हैं और सोचते हैं, उससे ये समाज, ये सभ्यता, ये संस्कृति चलती है। और चूंकि इस समाज, सभ्यता और संस्कृति को चलाने वाले हम ही लोग हैं, इतिहास गवाह है, प्रकृति गवाह है कि भ्रष्टाचार, भ्रष्ट आचरण सिर्फ धन के कार्य व्यवहार लेन देन तक सीमित नहीं होता। भ्रष्ट आचरण विचार से भी हो सकता है, मन के संदर्भ में, वाणी के संदर्भ में, और जब हम अपने मन, विचार और वाणी को कार्य रूप देते हैं तो हमारे कार्यों के रूप में जो स्थिति बन के आती है, वो स्थिति जब कभी सृष्टि शुरू हुई होगी तब तो सब कुछ परफेक्ट, 100% शुद्ध, सही, सत्य हुआ होगा। जिस प्रकार, क्योंकि मैं एक स्त्री हूं, महिला हूं, एक माँ भी हूं, तो मैं आज इसी संदर्भ में आपको एक बात कहूंगी कि जैसे एक छोटा बच्चा पैदा होता है तो वो बिल्कुल निर्दोष होता है, शुद्ध होता है, स्वस्थ होता है। जैसे जैसे वो बड़ा होता है, वो बाहर से चीजें सीखता है, उस सीखने में वो बहुत सी बातें सीखता है, स्वास्थ्य भी उसका कभी बढ़ता है, कभी घटता है, और धीरे धीरे वो जब संपूर्ण व्यक्तित्व को प्राप्त होता है तो एक दिन ऐसा आता है कि उसके शरीर का जो संचालन है, जो सिस्टम है, वो खराब हो जाता है और वो मृत्यु को प्राप्त होता है। उसी प्रकार सभ्यताएं, व्यवस्थाएं भी हैं। शुरुआत ठीक हुई होगी, लेकिन कोई भी व्यवस्था हमेशा स्वस्थ नहीं रहती, भ्रष्टाचरण की शिकार हो जाती है। व्यवस्थाएं इसी तरह से बनती और बिगड़ती रहती हैं, सभ्यताएं इसी तरह से बनती और बिगड़ती रही, और ये हमारी व्यवस्था का कर्तव्य है, चाहे वो सामाजिक स्तर पर हो, चाहे वो आर्थिक स्तर पर हो, चाहे वो राजनीतिक स्तर पर हो, हर व्यवस्था का कर्तव्य है कि समाज में भ्रष्ट आचरण को रोके, कानून के माध्यम से, व्यवस्था के माध्यम से, शिक्षा के माध्यम से। शिक्षा की बात कहें तो स्कूली स्तर पर या उससे भी पहले परिवार के स्तर पर हम बच्चे को क्या सिखाते हैं कि बड़ा होकर वो अपना आचरण शुद्ध रखे, भ्रष्टाचार का शिकार ना हो जाए। या स्कूलों में हम अपने बच्चे को क्या शिक्षा देते हैं, अपने विद्यार्थियों को किस तरह का नागरिक बनने की प्रेरणा देते हैं कि वो भ्रष्टाचार का शिकार ना हो जाए। और जब व्यवस्था समाज में अनुशासन लागू करती है तो व्यवस्था की, सरकारों की जिम्मेदारी होती है कि वो समाज के, देश के हर नागरिक के मान सम्मान की रक्षा करे, के भोजन की व्यवस्था करे, हर नागरिक को देश में समानता के अधिकार दे। जब जब भी व्यवस्था की ओर से कमी होती है, सरकारों की ओर से कमी होती है, तो देश के नागरिक, यदि वे गरीब हुए, यदि वो महंगाई के साथ सामंजस्य नहीं बैठा पाए, तो भ्रष्ट आचरण के शिकार हो जाते हैं। उसके लिए हम उन गरीब भोले
निर्दोष लोगों को दोषी नहीं ठहरा सकते। दोषी है तो व्यवस्था है, समाज व्यवस्था है, सरकार व्यवस्था है, और व्यवस्थाओं का कर्तव्य है, उससे भी ज्यादा कर्तव्य है अवे जैसी संस्थाओं का। और हम जितने भी लोग आज यहाँ मौजूद हैं, हमारा सबका कर्तव्य है, क्योंकि जब हम अपने कर्तव्यों का पालन करेंगे तभी दूसरे व्यक्ति के अधिकारों की रक्षा हो पाएगी, और अधिकारों की रक्षा जब होगी तो व्यवस्था खुद ब खुद सुधरती चली जाएगी, भ्रष्टाचार खत्म होगा। ये भारत का इतिहास गवाह है कि हम लोग चीज़ों को मानकर चलते हैं कि सब चल जाता है। यदि हम सरकार में या किसी भी सिस्टम में ऊंचे पद पर हैं तो हम बहुत सी चीज़ों को अपने अनुकूल ढालने के लिए अपनी स्थिति को ऊपर कर लेते हैं, यह हमारी गलती है। मैंने कहा ना, यदि हम सब लोग अपने अपने कर्तव्य का सही से निर्वाह करते रहेंगे तो कोई कारण नहीं है कि भ्रष्टाचार खत्म न हो जाए। और भ्रष्टाचार, मैंने पहले भी कहा, सिर्फ धन से संबंधित नहीं होता, वाणी से संबंधित होता है, विचार से संबंधित होता है, और वाणी और विचार को यदि हम सही कर लेंगे, जो कि हम घर पर भी कर सकते हैं, एक घर में जो एक परिवार व्यवस्था है उसमें बच्चे होते हैं, माँ पिता पति पत्नी भाई बहन, उनके बीच में यदि सामंजस्य है, एक दूसरे के अधिकारों की रक्षा है, सम्मान करते हैं एक दूसरे का, तो बच्चा अच्छे संस्कार सीखेगा। अच्छे संस्कार को लेकर जब वो स्कूल जाएगा तो स्कूल में व्यवस्था के नाम पर राजनीतिक पाठ न पढ़ाए जाए, बच्चे को अच्छी शिक्षा दी जाए, और शिक्षा उसको एक अच्छा व्यक्ति बनने के लिए दी जाए, एक अच्छा नागरिक बनने के लिए दी जाए। वही शिक्षा उस बच्चे को भ्रष्टाचार से मुक्त व्यक्ति बनाएगी, भ्रष्टाचार से मुक्त देश का नागरिक बनाएगी। जब हम किसी वस्तु को, किसी स्थिति को, किसी भी बात को अपनाते हैं, मेरा अपना जिसे कहते हैं मैं, मुझसे जुड़ी हुई कोई भी चीज, तो हम कभी भी उसके साथ हम बुरा व्यवहार नहीं करेंगे, भ्रष्टाचरण नहीं करेंगे। लेकिन जब हम सोचते हैं कि मेरा स्वार्थ, निजी स्वार्थ और मेरा देश बाद में, जब हम देश को बाद में लेकर जाते हैं और अपने निजी स्वार्थों को पहले कर लेते हैं, तो समाज भ्रष्टाचार के गर्त में गिरता चला जाता है। मेरा बस इतना ही कहना है कि हम अपने सोच को बदल लें, अपने स्वार्थ को छोड़ दें, और अपने संस्कारों से हर समय जीवन के हर क्षण हम सिर्फ और सिर्फ वह करें जो हर व्यक्ति, जो एक सत्य के आधार पर करने वाला व्यक्ति करता है। महात्मा गांधी की बात आपने की थी, मैं इतना जानती हूं कि इतने बड़े देश जो 200 से भी ज्यादा वर्षों से अंग्रेजों का गुलाम था, उसको स्वतंत्रता दिलवाना कोई हंसी खेल का काम नहीं था। बहुत बड़े सिद्धांत चाहिए थे, और सिद्धांतों का पालन करने के लिए अटल विश्वास चाहिए था, संकल्प चाहिए था, और संकल्प के आधार पर उन्होंने अपने समाज को जोड़ा, देश को जोड़ा, और संकल्प के आधार पर स्वतंत्रता को उन्होंने हासिल करवाया हमारे लिए। अब यह हमारा कर्तव्य है कि स्वतंत्र भारत के स्वतंत्र नागरिक होने के बाद बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के दिए हुए संविधान को मानते हुए हम इस देश के हर नागरिक को उसके संवैधानिक अधिकार, उसके मौलिक अधिकार, उसके इंसानियत के हक और अधिकारों को दिलाने के लिए अपने कर्तव्यों का पालन करें। हमारे कर्तव्य आपके अधिकार, इस विचार के साथ यदि हम चलेंगे तो वो दिन दूर नहीं जब हम अपने समाज को, अपने देश को भ्रष्टाचार से मुक्त कर सकते हैं। मैं एक बार फिर अवे संस्था के समारोह में संस्थापक चौधरी, मिस्टर चौधरी को बहुत बहुत बधाई देती हूँ और बहुत आभार व्यक्त करती हूँ कि आपने मेरी बात को बहुत ध्यान से सुना, और माननीय मुख्य अतिथि, उनको भी मैं बहुत नमस्कार करती हूँ। नमस्कार। थैंक यू वेरी मच मैम। कालातीतमైతోంది, స్పీకర్లకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ముఖ్య అతిథి గారి స్పీచ్ ఉంది,
I would request the speakers not to take more than 3 minutes. Please don't misunderstand me. J.B. Rajgarni, prasanginchavalasinga korutunnanu. 3 minutes. Prabhakar gar, Chaudhary garito, iddaru Prabhakar garlu unnaru. Anduvalla kontha confusion unda naaku. So oka ayana Prabhakar Chaudhary garu, inkoka ayana Utti Prabhakar garu. Andaru vedika meeda unna vallu గొప్ప వ్యక్తులే మేధావులే ఉన్నారు. వారికందరికీ మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామందికి మనందరికీ కూడా నేను ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు సోషల్ ఫీల్డ్లో ఉన్నాను. పక్కన ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అదే సోషల్ యాక్టివిటీలో కంటిన్యూ అవుతున్నాను. అనేక మంది నేను చూస్తూ ఉంటాను. చాలామందికి చాలా ఆవేదన ఉంటూ ఉంటుంది. ఏంటి అన్యాయాన్ని, ఏంటి రక్తపాతం జరుగుతుంది రాయలసీమలో, సహించలేనటువంటి రక్తపాతం జరుగుతుంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆవేదన ఉంటుంది. కానీ ఆవేదనని నివారించడానికి ఏదన్నా ఆచరణకి ఆలోచించే వాళ్ళు తక్కువ. కన్విక్షన్ ఉంటుంది ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం, కానీ కరేజ్ ఉన్నవాళ్ళు బహు తక్కువ. అటువంటి గుండె ధైర్యం గల ఒక ఏకైక వ్యక్తి రాయలసీమలో ప్రభాకర్ చౌదరి గారే నాకు కనబడ్డారని మనం చెప్తున్నాం. నేను ఆయనతో పాటు ఇంచుమించు ఇది ఆరంభం నుంచి కూడా ఉన్నాను. నేను అవే సంస్థ ఆయన నా మీద ఎంతో అభిమానం గౌరవంతో, నేనేదో ఒక నిజాయితీతో సోషల్ యాక్టివిటీ చేస్తున్నానని నాలో ఉన్న నిజాయితీని గమనించినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఆరంభం నుంచి కూడా నన్ను అందులో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించారు. అందువల్ల ఆయన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ఫ్యాక్షనిజంతో ప్రారంభించాడు ఆయన. రాయలసీమ గడ్డ మీద కత్తుల పోరాటం ఉన్నటువంటి, ప్రైవేటు సైన్యం గడగడలాడుస్తున్నటువంటి రోజుల్లోనే దీనిని అరికట్టాలని ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన మనందరి యొక్క మన్ననలను పొందాడు. వచ్చిన తరువాత రాయలసీమ గడ్డ మీదే ఆ సమావేశాలు పెట్టాడు. వేలాది మంది ఇప్పుడు కంటే ఎక్కువ అంటే దూరం నుంచి వచ్చి ఉంటారు, కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు. వేలాది మంది కూడా రాయలసీమ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఆయనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి అందరూ స్పందించారని నాకు బాగా తెలుసు. సో నాయకుడు నిజాయితీగా ఉంటే ఒక రాజకీయ నాయకుడు కానీ సామాజిక నాయకుడు కానీ నిజాయితీగా ఉంటే ప్రజలు నమ్ముతారు అని ప్రభాకర్ రావు గారి యొక్క ఆయన జీవితమే అందరికీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఒక రోల్ మోడల్ ఆయన. మీరు అన్యాయం మీద ఎదిరించాలంటే మీకు ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి, పోరాటం కావాలని ఈ మూడు సిద్ధాంతాల మీద పనిచేస్తున్న వ్యక్తి మరి ఆయన నాకెంతో ఆత్మీయుడు. అయితే తర్వాత ఏం చేశాడంటే ఆయన కరప్షన్ మీద పడ్డాడు. ఫ్యాక్షనిజాన్ని నుంచి కరప్షన్కి వచ్చాడు. ఇది వదిలేశాడని కాదు, కరప్షన్ చెన్నైలో పెట్టినప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ పిలిచారు. ఒక పెద్ద ఆయన రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడాను. ఆయన దగ్గరికి ప్రభాకర్ చౌదరి గారు చాలా క్లోజ్ కూడాను. ఆయన దగ్గరికి వెళ్ళి చెన్నైలో మేము కరప్షన్కి వ్యతిరేకంగా ఒక సదస్సు నేషనల్ సెమినార్కి ఏదైతే పెట్టారో మేము పెడుతున్నాము మీరు రండి అని అడిగారు. ఆయన నేను రాలేనని అన్నారు. ఎందుకు రాలేనని అన్నారంటే ఎక్కడో అవినీతి ఆయనలో ఉండుండొచ్చేమని నేను అనుకుంటున్నా. నాలో అవినీతి ఉంది కాబట్టి, ఇది కొంతవరకు ప్రజలకు తెలిసింది కాబట్టి నేను పోయి అవినీతి వ్యతిరేకంగా మెసేజ్ ఏమి ఇవ్వగలను అని భయంతో ఆయన రాలేదు ఆ రోజున. తర్వాత నెమ్మదిగా చెప్పారు ఆయన ఎందుకు రాలేదో. అయితే ఇప్పుడు మాణిక్ సర్కార్ గారు వచ్చారు. ఎందుకు మాణిక్ సర్కార్ గారు వచ్చారంటే
అవినీతికి వ్యతిరేకంగా మేము జాతీయ సదస్సు పెడుతున్నామంటే ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయనలో అవినీతి లేదు కాబట్టే ధైర్యంగా వచ్చాడు. ఆయన అవినీతి ముఖ్యమంత్రులను మనం జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రులు చాలామందిని చూసాం. జయలలిత గారిని చూసాం మనం, జైల్లో ఉందామే. ఇప్పుడున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు కూడా గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన వాడే ఆయన. కానీ ప్రజలు ఓటేసుకున్నారు, ఏమైందో తెలియదు, ముఖ్యమంత్రి మళ్ళా అయిపోయాడు. మరి ఏ రకమైన జైలుకు కరప్షన్ మీద జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన ఏ రకమైన పాలన అందించగలడో మనకందరికీ అర్థం చేసుకోగలం. లల్లూ ప్రసాద్ గారు కూడా ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. జైలుకి వెళ్ళడం కాదు, మాణిక్ సర్కార్ గారు బహుశా కరప్షన్ చేసే వాళ్ళని జైల్లో పెట్టించాడు. అది ఆయనలో ప్రత్యేకత. 10,000 రూపాయలతో ఫ్యామిలీని తను మరి బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్యుడి కంటే తక్కువ జీతాన్ని తీసుకుంటున్నాడు. మొత్తం జీతం అంతా పార్టీకే ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. ఇది అందరికీ తెలిసిన విషయం. అటువంటి ఒక అవినీతి ఏ కోశాన్ని దరిచేరినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రోజున పిలుపుకోవడం ప్రభాకర్ చౌదరి గారి గొప్పతనం అంటున్నాను నేను. దేశంలో అవినీతి వాళ్ళు ఎవరు లేరేమని మనం అనుకుంటుంటే, ఇదిగో అవినీతి లేదు నీతికి ప్రతిరూపమైనటువంటి సర్కార్ గారు ఉన్నారని ఆయన్ని ఎన్నుకోవడం అనేది ఆయన మనసులో గొప్పది విషయమని నేను భావిస్తున్నాను. అలాగే కొంతమందిని సన్మానించుకోవడం కూడా ఈ రోజున మనం చూసాం. సో ఇట్లాగ చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ నేను అన్ని విషయాలు చెప్పకుండా రెండు మాటలు రెండు నిమిషాల్లోనే ముగిస్తాను. ఇప్పటికే 2 నిమిషాలు అయిపోయి ఉండొచ్చు. 2 నిమిషాల్లో ఏమంటే, కరప్షన్ ఉన్న చోట అభివృద్ధి ఉండదు. ఈవెన్ మనకి ఈ మధ్యన అనేక సోషల్ వెల్ఫేర్ స్కీములు ఏదైతే ఉన్నాయో దానిలోనే ఎక్కువ కరప్షన్ జరుగుతుందని పేపర్ రిపోర్ట్స్ చూశాను ఈ మధ్యన. అంటే కరప్షన్ ఉండడం వల్ల ఏ పేదలకైతే అందాలో అందడం లేదని మనకు అర్థమవుతుంది. పెద్దలు మరి జయప్రకాష్ నారాయణ గారు చాలా వివరంగా మన కరప్షన్ ఏ రకంగా మరి ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న విషయాల మీద ఒక సర్టిఫికెట్ తేవాలంటే ఒక సామాన్యమైన స్టూడెంట్ ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ హైదరాబాద్లో మాలాంటి వాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు తొందరగా ఇవ్వని పరిస్థితి. తొందరగా ఇవ్వని కారణంగా ఏమవుతుందంటే అడ్మిషన్స్ అయిపోతున్నాయి కాలేజెస్లో, ఇంజనీరింగ్లో అయిపోతున్నాయి. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా ఓబీసీ కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి అడ్మిషన్ లేకుండా పోతుంది. ఇంటర్వ్యూ సకాలంలో పోక ఉద్యోగ అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యన ఒక సర్వే చూశాను పేపర్లో, ఇంటర్నేషనల్ సర్వే. మన దేశంలో మన దేశం యొక్క స్థానం ఏమంటే 180 దేశాల్లో అవినీతిలో 78వ స్థానంలో మనం ఉన్నాం. మరి 1గా ఎందుకు ఉండలేదు? 2గా ఒక నార్వే ఎందుకుంది? ఒక డెన్మార్క్ ఎందుకుంది? మరి ఇటువంటి దేశాలు ఎందుకున్నాయి? మనం ఎందుకు 78వ స్థానంలో 1, 2 స్థానంలో వాళ్ళు ఉన్నారు? మనమేమో 78 స్థానంలో మనం ఉన్నాం. సో అవినీతి వల్ల ఏమవుతుందంటే బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బు డైవర్ట్ అయిపోయి కరప్ట్ వ్యక్తుల యొక్క చేతుల్లోకి పోయి అభివృద్ధి జరగడం లేదు. జీడిపి తగ్గిపోయిందనే సర్వే చెప్తుంది. ఎంత తగ్గిపోయిందంటే 1.75 జీడి తగ్గిపోయిందట ఈ కరప్షన్ వల్ల. జీడిపి తగ్గిపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో ఎకనామిస్టులు బాగా తెలుసు. నిరుద్యోగం వస్తుంది, ఇంకా అనేకమైనటువంటి కారణాలు. ఇంకా అన్ని జోలికి పోకుండా మరి దీని నివారణ ఎక్కడున్నదంటే ఒక ఉద్యమంగా చేయమని మరి పెద్దలు చాలామంది చదివచ్చారు. ఒక ఉద్యమంగా ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. అసలు కీలకం ఎక్కడుందంటే ఓటు కొనుక్కోవడంలోనూ ఓటు అమ్ముకోవడంలోనూ ఉంది. సో ఇప్పుడు పార్లమెంట్లో ఒక్క మాట చెప్పినేము, పార్లమెంటులో ఇప్పుడు పరిస్థితి ఏమంటే, మొన్న 539 మంది ఎలక్టెడ్ ఎంపీస్, ఎలక్టెడ్ టోటల్ మాకు చెప్పడం లేదు, ఈ ఎలక్టెడ్ ఎంపీస్లో 253 మంది మేము కరప్ట్ అని డిక్లేర్ చేసుకున్నారు. వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే మనమంతా ఓటేసాం వాళ్ళకి. ఒక ఆయన అందులో 270 క్రైమ్ చేశానని డిక్లరేషన్ ఇచ్చాడు. 270 క్రైమ్ చేసినోడు గెలిచాడు,
ఏ క్రైము చేయనోడు ఓడిపోయాడు అక్కడ. ఇది పరిస్థితి. ఎలాగైతే మన మాణిక్ సర్కార్ గారు ఓడిపోయారో, 270 అని డిక్లేర్ చేశాడు ఆయన. డిక్లేర్ చేసిన ఆయన ఏమో గెలిచాడు, ఏ క్రైము చేయనోడేమో ఓడిపోయాడు. అందువల్ల మార్పు, మన ఎలక్టోరల్ సిస్టంలో మార్పు రావాలి. ఈ మార్పులు తీసుకోవడానికి ముందు మనం మరి నైతికంగా ఆలోచించాలి. నేను సరైన ప్రతినిధి ఎన్నుకోకపోతే ఒక క్రిమినల్ రౌడీ నేను పార్లమెంటు అసెంబ్లీలోకి పంపిస్తే తిరిగి ఫలితం ఏముంటుందో మనకు తెలుసు. ఆ ఫలితాన్ని ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఓటర్స్లో కూడా మార్పు రావలసిన నైతిక విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీకు అందరికీ కూడా, బుద్ధప్రసాద్ గారికి కూడా, మిగతా మిత్రులకి, మన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రీతం గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం అప్పటి నుంచి ముఖ్యంగా ఇవాళ నేటి ముఖ్య అతిథి యొక్క స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ అవర్ ఎస్టీమ్ చీఫ్ గెస్ట్ సార్ శ్రీమాన్ మాణిక్ సర్కార్ సార్, ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ ద పీపుల్ హియర్. So you'd like to come here, sir? Good evening, everybody present here. Srijat Prabhakar Chaudhary, distinguished guests sitting on the dais, ladies and gentlemen, brothers and friends who are assembled in this auditorium, please allow me to convey my heartfelt greetings to you all on behalf of the people of Tripura. Now, they have been fighting, but I do not like to deal the situation now prevailing in Tripura. That will be a different story. But still, the people are in the fighting mode. So, this is my feeling that I should convey their warm congratulations to this organization, those who are organizing this wonderful program. So, at the outset, I would like to share with you, actually, when I have received this invitation, very frankly, I am sharing with you, I had no idea about this award. And I was really reluctant to respond and keep myself mum. After some time, I visited Delhi for transacting some important works. There, some of my close friends, among them one or two, are hailing from Hyderabad and Andhra Pradesh. They wanted to know from me whether you have received invitation from this airway. Then I was surprised. I was just asking how you have come to know that they have extended their invitation to me. Yes, we know. Then I told them, actually, you see, I have no idea about this organization. Then my friends, they narrated about the activities being done by this organization, and they requested me, persuaded me to remain present in this function. After that, I have decided, yes, I shall accept this invitation and I shall remain present in this function. Really, from the core of my heart, I am telling, it's a matter of joy for me that I am in the midst of you all. This is a function, undoubtedly. But this is not one of the functions
which are being organized in the morning, in the noon, in the evening, in the midnight. So many functions are there. This is something different than that of all those functions. It has its significance. The people whom you have awarded, I must convey my regard and respect to them. By awarding them, you are not honoring only them, but in other way, this organization, they are encouraging others to fight out this evil danger of corruption, which is hunting, rather I should say, destroying our society. This is a holy responsibility being discharged by Ewe. That's why they deserve all sorts of appreciation from different parts of our country. But sorry state of affair is this, because I have expressed, I had no idea about this organization. This is the failure of our media. They are not taking the message, positive messages. Actually, drawing the attention of the common people of our country by this sort of organizations, how the people of our country, it's a big country, will be able to know what is going on there in Andhra or Telangana or Maharashtra or Gujarat. So here lies the importance of the media, but with a heavy heart, I would like to express, please don't misunderstand me, they are failing to discharge their responsibility in proper fashion. However, you have listened continuously about more than 2 hours about the issue. It's a correct, relevant issue. Corruption, how it has to be fought back. I have been also listening, but though the language is a big hurdle for me, but by my side, Chaudhary was there, Jayaprakash was there, they were also trying to help me to understand the crux of the deliberation made by this or that distinguished speakers. So very important, valuable points they have made. So after their speeches, after their deliberations, I have nothing more to say. But still, I try my level best to make one or two quick points relevant to this particular issue and aspect. You see, the corruption from the bottom, it is not grasping the system who are controlling everything, sitting in the top of the house. Rather, it is coming from the top. This is the experience of life. It is percolating from the top. So, in one hand, our fight, those who are holding these important positions, this way or that way, helping the corrupt people to degenerate our society, they should be fought back. On the other hand, from the bottom,
to bring change in the system and society, we shall have to rebuild our society with a fresh look. That is most important and relevant today, according to my limited understanding. Our children, they are the future of our country. They should be groomed in such a manner that they develop as a real human being with values. Therefore, value-based education needs to be inculcated among them right from their childhood. And it should start from his or her home, house itself. I must admit and I must say, our mothers, they are the first and most important teachers of our life. So if mothers, parents, elders in our family, they start taking this positive initiative to shape their children with right earnest, to develop as a real human being with values, I think these will be very, very helpful to strengthen the base of our society. What they should be taught? They should be taught to be truthful. They should not tell a lie. They should not be greedy. They should not be jealous to others. They should love, respect, and regard for the common people of our country, our society, irrespective of their caste and creed, their social status, their human being. They should be taught in such a manner that you may not help every time to everybody, but you should not cause any harm to anybody through your works and deeds. Whenever it is seen that someone is facing trouble, but he has not that ability and capability to overcome or wriggle out from this trouble on his own, there he needs help from others. Our children should be taught right from the beginning that in that situation, you should come forward. Stand by the side of that man and woman. According to your limitation and ability, you try to help him or her so that they can come out from their problem. If it is done, if you have belief in God, if that gentleman, ladies and gentlemen, after extension of your help to him or her, feels free and smile, you can think your God, your Allah, they are smiling. In that way, our boys and girls should be taught. They should have love for the country, like mothers. There is no difference between our country and our mothers. In that way, they should be taught. Patriotism, patriotic feeling should be developed in their thinking and mind. If all these things are done right from the beginning, from the family, then
the responsibility will be shifted to the teachers, particularly the school teachers, at the elementary stage of their education. They shall have to take this responsibility on their shoulder to shape these children as they talk like their own children. If that is not done by the teachers of our community, then how our children will grow as a good human being? If this is done, I think that it will be very, very helpful to fight out not only corruption, other evils of our society. And this will be helpful for the further advance of our country. This will be helpful for the prosperity of our people. There is have and have nots. Until and unless this is removed, if we only confine ourselves fighting corruption, that will not bring peace in this society. Both ways, we shall have to lose our fight. We shall have to continue our fights. Here, what I would like to tell the people who have been awarded today,